ప్రపంచంలో ఫుట్బాల్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ ఏదైనా ఉందా అంటే నిస్సందేహంగా అది క్రికెట్ అని చెప్పవచ్చు. నిజానికి ఆట పుట్టింది ఇంగ్లాండ్లోనైనా ప్రపంచవ్యాప్తంగా మరీ ముఖ్యంగా మన ఇండియాలో కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించి ఒక మతంలా మారిపోయింది. అయితే ఈ క్రికెట్ పుట్టినప్పుడు దాంతోపాటు కొన్ని లాస్, అంటే ఈ గేమ్ని ఎలా ఆడాలో కొన్ని రూల్స్ను రూపొందించారు. వాటినే మనం లాస్ ఆఫ్ క్రికెట్ అంటాం. ఇక కాలం గడిచే కొద్దీ ఈ రూల్స్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సరికొత్త లాస్ను రూపొందిస్తూ వచ్చారు. 1977 అంతర్జాతీయ క్రికెట్ మొదలుపెట్టినప్పటి నుండి లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానానికి చెందిన MCC అంటే మార్లబోన్ క్రికెట్ క్లబ్ కొన్ని లాస్ను తయారు చేసి ఒక కోడ్ రూపంలో అమలుపరుస్తూ వస్తున్నారు. ఇక ప్రజెంట్ అయితే MCC 2017 అక్టోబర్ 1వ తేదీ నుండి లాస్ ఆఫ్ క్రికెట్ 2017 కోడ్ అనే పేరుతో మొత్తం 42 లాస్ను రూపొందించి వాటిని అమలుపరుస్తుంది. సో ఫ్రెండ్స్, నేను ఈ మొత్తం 42 లాస్ను చాలా డీప్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూసారంటే ఎన్నో కొత్త విషయాలతో పాటు క్రికెట్లో ఉండే మొత్తం అన్ని రూల్స్ గురించి పూర్తిగా మీకు తెలుస్తుంది. సో డోంట్ మిస్ దిస్ వీడియో. లా నెంబర్ 1, ద ప్లేయర్స్. మ్యాచ్ ఆడబోయే ఇరు జట్లు చెరో 11 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగాలి. ఈ 11 మంది ఆటగాళ్లలో ఒక కెప్టెన్ మరియు ఒక డిప్యూటీ అంటే వైస్ కెప్టెన్ ఉంటారు. ఒకవేళ మ్యాచ్ మధ్యలో కెప్టెన్ ఇంజూర్ అవ్వడమో లేదా ఇతర కారణాల వల్ల అందుబాటులో లేకున్నా టాస్ వేసే ముందు డిప్యూటీగా నామినేట్ చేసిన ఆటగాడు స్టాండ్ ఇన్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఇక టాస్ వేసే ముందు ఇరు జట్ల కెప్టెన్లు రాతపూర్వకంగా నామినేట్ చేసిన 11 మంది ఆటగాళ్లకు మాత్రమే బ్యాటింగ్ మరియు బౌలింగ్ చేసే అధికారం ఉంటుంది. అయితే రీసెంట్గా కంకషన్ సబ్స్టిట్యూట్ అనే రూల్ని తీసుకొచ్చారు. దీని గురించి మనం సబ్స్టిట్యూట్ లాలో మాట్లాడుకుందాం. ఇక మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా దాని పూర్తి బాధ్యత కెప్టెన్ పైనే ఉంటుంది. అలాగే మ్యాచ్ జరుగుతున్నప్పుడు బ్యాటింగ్ మరియు బౌలింగ్ లైనప్స్లో ఎలాంటి మార్పులైనా చేసే అధికారం కెప్టెన్కు ఉంటుంది. ఒక బ్యాట్స్మెన్ మ్యాచ్ మధ్యలో ఇంజరీ కారణం చేత రిటైర్డ్ హార్ట్గా వెంతరగవలసి వస్తే అంపైర్తో పాటు కెప్టెన్ నిర్ణయం కూడా అవసరం. అలాగే మ్యాచ్ జరిగినప్పుడు అంపైర్ ఇచ్చిన LBW మరియు క్యాచ్ అవుట్ నిర్ణయాన్ని రివ్యూ సిస్టమ్ ద్వారా అంటే DRS ద్వారా సవరించుకునే అవకాశం కెప్టెన్కి ఇవ్వడం జరిగింది. లా నెంబర్ 2, ద అంపైర్స్. ప్రతి మ్యాచ్కి ఇద్దరు అంపైర్లు ఉంటారు. ఒకరేమో మెయిన్ అంపైర్, మరొకరేమో లెగ్ అంపైర్. ఇక ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ రూల్స్ అన్నింటినీ వీళ్ళే మైదానంలో అమలుపరుస్తారు. ఒక మాటలో చెప్పాలంటే మ్యాచ్ జరుగుతున్నంతసేపు ప్రతి విషయం అంపైర్ చేతిలోనే ఉంటుంది. ఇక రూల్స్ ప్రకారం అవసరం లేకపోయినప్పటికీ ప్రొఫెషనల్ మ్యాచెస్లో మాత్రం ఒక టీవీ అంపైర్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఆన్ఫీల్డ్ అంపైర్స్కు సలహాలు మరియు సూచనలు అందిస్తాడు. అతనే మనం థర్డ్ అంపైర్ అంటాం. సో ఈ థర్డ్ అంపైర్ రన్అట్స్ మరియు DRS రివ్యూలను టెక్నాలజీ ద్వారా చెక్ చేసి ఆన్ఫీల్డ్లో ఉన్న అంపైర్కు ఫైనల్ డిసిషన్ తెలియజేస్తాడు. ఇక మ్యాచ్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా అంటే అది బ్యాడ్ వెదర్ కావచ్చు లేదా ప్లేయర్స్కి ఇంజురీస్ అయినప్పుడు అంపైర్లకు మ్యాచ్ నిలిపివేసే అధికారం ఉంటుంది. అలాగే మ్యాచ్లో బాల్ షేప్ మారినా లేదా గ్రౌండ్ బయటకు వెళ్ళి బాల్ మిస్ అయినా కొత్త బాల్ని తెచ్చే అధికారం కూడా అంపైర్కు ఉంటుంది. ఒకవేళ ఏ అంపైర్కైనా ఇంజూర్ అయ్యి అతను అంపైరింగ్ చేయలేకపోతే ఆ అంపైర్ను మార్చడానికి ఇరు జట్ల క్యాప్టెన్స్ యొక్క అంగీకారం అవసరం. ఇక ప్రతి ఆటగాడి యొక్క కిట్ అంటే బ్యాట్, హెల్మెట్, ప్యాడ్స్ మరియు మిగిలినవన్నీ కూడా రూల్స్ ప్రకారం ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత అంపైర్ పైన ఉంటుంది. అలాగే బౌలర్ బౌలింగ్ వేయడానికి ముందు గాడ్ మరియు పొజిషన్ను అంపైర్కి చెప్పడం తప్పనిసరి. అంతేకాకుండా ప్రతి ఓవర్లో బాల్స్ మరియు స్కోర్ను క్యాలిక్యులేట్ చేయవలసిన బాధ్యత కూడా అంపైర్ పైన ఉంటుంది. లా నెంబర్ 3, ద స్కోరర్స్. ప్రతి గ్రౌండ్లోనూ మాన్యువల్గా ఆపరేట్ చేసే ఒక స్కోర్ బోర్డు ఉంటుంది. దీన్ని ఆపరేట్ చేయడం కోసం ఇద్దరు వ్యక్తులను నియమిస్తారు. వాళ్ళనే స్కోరర్స్ అంటారు. వీళ్ళు మైదానంలో ఉన్న అంపైర్లు ఇచ్చే సంకేతాల ఆధారంగా ఎప్పటికప్పుడు స్కోర్ బోర్డును అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఈ స్కోర్ బోర్డు ఆపరేట్ చేసే వాళ్ళు అంపైర్స్ లానే ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాలి. లా నెంబర్ 4, ద బాల్. ఈ లా ప్రకారం క్రికెట్లో వాడే బాల్ యొక్క సర్కంఫిరెన్స్ అంటే చుట్టుకొలత 8.81 inches నుండి 9 inches మధ్యలో ఉండాలి. దీనినే సెంటీమీటర్స్లో చెప్పుకోవాలంటే 22.4 centimeters నుండి 22.9 centimeters మధ్యలో ఉండాలి. ఇక బాల్ యొక్క బరువు 155.9 grams నుండి 163 grams మధ్యలో ఉండాలి. ఒకవేళ మ్యాచ్ ఆడుతున్న సమయంలో బాల్ కనుక దాని యొక్క షేప్ కోల్పోయినా లేదా మరే ఇతర కారణం చేతైనా బాల్ కానీ డ్యామేజ్ అయితే దానిని అదే వీరంటీర్ కలిగిన మరో బాల్తో రీప్లేస్ చేస్తారు. అయితే ఈ కొత్త బాల్ను ఇరు జట్ల ప్లేయర్స్కు చూపించి వాళ్ళు అంగీకరిస్తేనే తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి టీం తమ ఇన్నింగ్స్ను ఒక కొత్త బాల్తో స్టార్ట్ చేస్తారు. అయితే టెస్ట్ మ్యాచెస్లో మాత్రం ఫీల్డింగ్ చేసే టీంకు ప్రతి 80 ఓవర్స్కి ఒకసారి ఒక కొత్త బాల్ అయితే అందుబాటులో ఉంటుంది. అదే వన్డే ఫార్మాట్లో అయితే ఒక ఇన్నింగ్స్ను 2 కొత్త బాల్స్తో స్టార్ట్ చేస్తారు. అంటే ఒక బౌలింగ్ అండ్ నుండి ఒక బాల్ను వాడితే మరో బౌలింగ్ అండ్ నుండి ఇంకో కొత్త బాల్ను యూస్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఒక టీం తమ 50 ఓవర్ల కోటాను 2 బాల్స్ యూస్ చేసి ఫినిష్ చేస్తారు. కానీ T20 క్రికెట్లో మాత్రం ఒక ఇన్నింగ్స్కు ఒక్క బాల్నే వాడతారు. ఇక మ్యాచ్ జరుగుతున్నప్పుడు బౌలింగ్ చేసే సమయంలో తప్ప మరే ఇతర సందర్భంలో అయినా
అంటే ఓవర్స్ మధ్యలో మరియు వికెట్ పడినప్పుడు అలాగే ఏదైనా కారణం వల్ల ఇన్నింగ్స్కు బ్రేక్ పడినప్పుడు బాల్ పూర్తిగా అంపైర్ ఆధీనంలోనే ఉంటుంది. అలాగే ఏ కారణంతో అయినా సరే ప్లేయర్స్ కావాలని బాల్ యొక్క షేప్ను మార్చాలని ట్రై చేస్తే, అంటే బాల్ని నోటుతో కొరకడము లేదా శాండ్ పేపర్ లాంటివి తీసుకుని బాల్పై రుద్దడమో చేస్తే ఆ ప్లేయర్స్పై వేటు వేయడం జరుగుతుంది. దీన్ని మనం బాల్ ట్యాంపరింగ్ అని కూడా అంటాం. ఇక రూల్స్ని అతిక్రమిస్తూ బౌలర్ కనుక ఇల్లీగల్ యాక్షన్తో బౌలింగ్ చేస్తే ఆ బౌలర్ పైన కూడా వేటు వేయడం జరుగుతుంది. ఇక్కడ ఇల్లీగల్ యాక్షన్ అంటే బాల్ వేస్తున్నప్పుడు బౌలర్ హ్యాండ్ అనేది ఎప్పుడు స్ట్రైట్గానే ఉండాలి. అలా కాకుండా 180 డిగ్రీస్ పొజిషన్ నుండి 15 డిగ్రీస్ కంటే ఎక్కువగా తన చేతిని లోపల వైపుకు బెండ్ చేసి బౌలింగ్ చేస్తే దాన్ని చౌకింగ్ అంటారు. మన వాడుక బాస్లో చెప్పాలంటే త్రో బౌలింగ్ అంటాం. ఇక ప్రజెంట్ లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో వైట్ బాల్ను, టెస్ట్ క్రికెట్లో రెడ్ మరియు పింక్ బాల్స్ను యూజ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఈ 3 బాల్స్ గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఉమెన్స్ మరియు జూనియర్ క్రికెట్లో బాల్ సైజ్ అండ్ వెయిట్ అనేవి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించే విధంగా ఉంటాయి. లా నెంబర్ 5, ద బ్యాట్. ఒక క్రికెట్ బ్యాట్ ప్రధానంగా 2 భాగాలను కలిగి ఉంటుంది. ఒకదాని హ్యాండిల్, మరోదాన్ని బ్లేడ్ అంటారు. అయితే ఈ లా ప్రకారం ఈ 2 పార్ట్స్ను కేవలం వుడ్తో మాత్రమే తయారు చేయాలి. ఇక బ్యాట్ యొక్క డైమెన్షన్స్ విషయానికి వస్తే ఈ లా ప్రకారం క్రికెట్లో వాడే బ్యాట్ యొక్క పొడవు 38 ఇంచెస్ కన్నా ఎక్కువగా ఉండకూడదు. అలాగే వెడల్పు 4.25 ఇంచెస్ను మించకూడదు. ఇక బ్యాట్ యొక్క స్పైన్ సైజ్, అంటే వెనుక భాగంలో ఎత్తుగా ఉంటుంది కదా, అది 2.64 ఇంచెస్ను దాటి ఉండకూడదు. అలాగే బ్యాట్ యొక్క ఎడ్జ్ థిక్నెస్ 1.56 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉండకూడదు. అండ్ బ్యాట్ యొక్క బ్లేడ్ని కప్పడానికి వాడే స్ట్రోక్ ప్యాడ్ యొక్క థిక్నెస్ 0.04 to 0.1 సెంటీమీటర్స్ మధ్యలో మాత్రమే ఉండాలి. ఇక బ్యాట్ పట్టుకున్న బ్యాట్స్మెన్ యొక్క గ్లౌస్ను కూడా బ్యాట్గానే పరిగణిస్తారు. అంటే బాల్ బ్యాట్స్మెన్ చేతికి వేసుకున్న గ్లౌస్కి తగిలిన అది బ్యాట్కు తగిలినట్టే పరిగణించి అంపైర్ నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే బ్యాట్ యొక్క సర్ఫేస్ క్రికెట్ రూల్స్ ప్రకారం బంతికి ఎలాంటి డ్యామేజ్ చేసేలా ఉండకూడదు. అలాగే ఒక బ్యాట్స్మెన్ తన బ్యాట్ను ఏ టైంలో అయినా సరే మార్చుకోవచ్చు. ఇక ఈ బ్యాట్ను వాటి యొక్క క్వాలిటీ ఆధారంగా 4 టైప్స్గా డివైడ్ చేశారు, టైప్ ఏ, టైప్ బి, టైప్ సి మరియు టైప్ డి. జనరల్గా టైప్ ఏ బ్యాట్ను ప్రొఫెషనల్ క్రికెట్లో ఎక్కువగా వాడతారు, మిగిలినవి జూనియర్ క్రికెట్లో ఎక్కువగా వాడతారు. అయితే ఏ క్రికెట్లో అయినా కానీ బ్యాట్స్మెన్ ఉపయోగించే బ్యాట్ ఈ 4 టైప్స్లో ఏదో ఒకటి అయి ఉండాలి. అలా లేకపోతే ఆ బ్యాట్ను నిషేధించడం జరుగుతుంది. అయితే కొన్ని షరతులతో కొంతమంది ఆటగాళ్లకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాట్స్ని యూజ్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, క్రిస్ గేల్ వాడే బ్యాట్ మిగతా వాటికన్నా చాలా బరువుగా ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియా ఓపెనర్ మ్యాచ్ చేయడం కూడా లాంగ్ హ్యాండ్ ఉండే మాంగూస్ బ్యాట్ను ఎక్కువగా యూజ్ చేసేవాడు. లా నెంబర్ 6, ద పిచ్. మ్యాచ్ స్టార్ట్ చేసే ముందు 2 అంపైర్లు పిచ్ యొక్క ఫిట్నెస్ను పరీక్షించి ఆ రోజు ఆట ఆడేందుకు అది సిద్ధంగా ఉందలేదో నిర్ధారించి మ్యాచ్ని స్టార్ట్ చేస్తారు. అయితే పిచ్ని తయారు చేసే పూర్తి బాధ్యత మాత్రం ఆ గ్రౌండ్ యొక్క యాజమాన్యంపైనే ఉంటుంది. కానీ ఒకసారి మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం పిచ్ యొక్క యూసేజ్ మరియు మెయింటెనెన్స్ అనేది పూర్తిగా ఆన్ఫీల్డ్ అంపైర్ చేతిలోనే ఉంటుంది. అలాగే పిచ్ అనేది ఆడడానికి డేంజరస్గా ఉన్నా లేదా అన్ప్లేయబుల్గా ఉన్నా ఆ పిచ్ని చేంజ్ చేసే అధికారం అంపైర్కు ఉంటుంది. ఇక పిచ్ యొక్క డైమెన్షన్స్ విషయానికి వస్తే పొడవు 22 యార్డ్స్ లేదా 20.12 మీటర్స్ లేదా 66 అడుగులు ఉండాలి. అలాగే వెడల్పు 10 అడుగులు లేదా 3.05 మీటర్స్ ఉండాలి. అయితే కొన్ని గ్రౌండ్స్లో ఆర్టిఫిషియల్ పిచ్చెస్ను యూజ్ చేస్తూ ఉంటారు, వీటిని నాన్ టర్ఫ్ పిచ్చెస్ అంటాం. వీటి యొక్క పొడవు కనీసం 58 అడుగులు, అలాగే వెడల్పు మినిమం 6 అడుగులైనా ఉండాలి. ఇక వీటిని గ్రౌండ్లో కాకుండా బయట తయారు చేసి మ్యాచ్ ఆడే ముందు గ్రౌండ్లో ఇన్స్టాల్ చేస్తారు. మీరు పిచ్ గురించి ఇంకా డీప్గా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఒకసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. లా నెంబర్ 7, ద క్రీజెస్. ఈ లా ప్రకారం స్టంప్స్ యొక్క స్థానాన్ని బేస్ చేసుకుని మొత్తం 3 రకాల క్రీజులు ఉంటాయి. 1 బౌలింగ్ క్రీజ్, 2 పాపింగ్ క్రీజ్ మరియు 3 రిటర్న్ క్రీజ్. స్టంప్ యొక్క పొజిషన్ నుండి అడ్డంగా గీసిన లైన్ను బౌలింగ్ క్రీజ్ అంటారు. దీని యొక్క పొడవు 2.64 మీటర్స్ ఉంటుంది. ఇక బౌలింగ్ క్రీజ్ నుండి పిచ్ యొక్క ముందు భాగానికి సమాంతరంగా 1.22 మీటర్స్ దూరంలో ఉండే లైన్ను పాపింగ్ క్రీజ్ అంటారు. ఇక ఈ బౌలింగ్ క్రీజ్ మరియు పాపింగ్ క్రీజ్ను పర్పెండికులర్గా జాయిన్ చేసే లైన్ని రిటర్న్ క్రీజ్ అంటారు. ఈ రిటర్న్ క్రీజ్ పిచ్కి ఇరువైపులా మిడిల్ స్టంప్ నుండి 1.32 మీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే ఈ రిటర్న్ క్రీజ్ పిచ్ యొక్క ఎడ్జెస్ని రిప్రజెంట్ చేస్తుంది. సో బ్యాటింగ్ అయినా సరే బౌలింగ్ అయినా సరే ఈ రిటర్న్ క్రీజ్ లోపల మాత్రమే చేయాలి. ఇక లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో ఉండే వైట్ క్రీజ్ మిడిల్ స్టంప్ నుండి 0.89 మీటర్స్ దూరంలో ఉంటుంది. దీని గురించి మనం వైట్ బాల్లో క్లియర్గా తెలుసుకుందాం. లా నెంబర్ 8, ద వికెట్స్. ఈ వికెట్స్ అనేవి మొత్తం 2 సెట్లు ఉంటాయి. ఈ 2 సెట్లు పిచ్కి ఇరువైపులా బౌలింగ్ క్రీజ్కు మధ్యలో ఒకదానికి ఒకటి ఎదుటిగా ప్యారలాల్గా పెడతారు. ఇక వికెట్ అనేది మొత్తం 3 వుడెన్ స్టిక్స్ మరియు 2 బెల్ట్స్ని కలిగి ఉంటుంది. ఈ 3 వుడెన్ స్టిక్స్నే మనం స్టంప్స్ అంటాం. ఇక ఒక్కో స్టంప్ యొక్క పొడవు 28 ఇంచెస్ ఉంటుంది. అలాగే సిలిండ్రికల్ షేప్లో ఉండే ఈ స్టంప్ యొక్క డయామీటర్ 1.38 ఇంచెస్ నుండి 1.5 ఇంచెస్ మధ్యలో ఉండాలి. ఇక ఈ 3 స్టంప్స్ని ఈక్వల్ డిస్టెన్స్లో మొత్తం 9 అంగుళాల వెడల్పుతో బౌలింగ్ క్రీజ్పై అమరుస్తారు. ఫైనల్లీ ఈ 3 స్టంప్స్ పైభాగంలో ఉండే గ్రూవ్స్ మీద 2 బెల్ట్స్ని అమరుస్తారు. ఇవి స్టంప్స్ యొక్క పైభాగం నుండి కేవలం 1/2 ఇంచ్ ఎత్తులో మాత్రమే ఉండాలి. ఇక ఒక్కో బేల్ యొక్క పొడవు 4.31 ఇంచెస్ ఉంటుంది. లా నెంబర్ 9, ప్రిపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ప్లేయింగ్ ఏరియా.
ఇలా ప్రకారం మ్యాచ్ మొదలయ్యే ముందు పిచ్ మరియు అవుట్ఫీల్డ్ యొక్క ప్రిపరేషన్ అండ్ మెయింటెనెన్స్ బాధ్యతలు అనేవి అంటే పిచ్ తయారు చేయడం, రోల్ చేయడం, అవుట్ఫీల్డ్లో ఉన్న గ్రాస్ కట్ చేయడం మరియు పిచ్కు వాటరింగ్ చేయడం వంటి పనులన్నీ పూర్తిగా గ్రౌండ్ యొక్క, కానీ ఇవన్నీ మ్యాచ్ మొదలు పెట్టక ముందే చేయాలి. ఒకసారి మ్యాచ్ మొదలయ్యాక మాత్రం పిచ్ను రోల్ చేయడం, పిచ్ మీద ఏమైనా పగులు ఉంటే వాటిని సరిచేయడం మరియు క్రీజెస్ చెరిగిపోతే వాటిని తిరిగి గీయించడం వంటి పనులు పూర్తిగా అంపైర్ చేతుల్లోనే ఉంటాయి. అలాగే కొన్నిసార్లు బ్యాటింగ్ సైడ్ యొక్క కెప్టెన్ కోరిక మేరకు ఇన్నింగ్స్ బ్రేక్లో పిచ్ను 7 నిమిషాల పాటు రోల్ కూడా చేస్తారు. లా నెంబర్ 10, కవరింగ్ ద పిచ్ మ్యాచ్ ఆడే రోజు తప్ప మరే ఇతర టైంలో అయినా సరే పిచ్ అనేది ఎప్పుడు కవర్స్తో కప్పించబడుతుంది. ఎందుకంటే పిచ్ అనేది మంచు కురిసినప్పుడు మరి వర్షం వచ్చినప్పుడు తడవకూడదు. సో మోస్ట్ ఆఫ్ ది టైం పిచ్ అనేది కవర్ చేసే ఉంటుంది. అయితే మ్యాచ్ రోజు మాత్రం ఇరుచట్ల కెప్టెన్ల కోరిక మేరకు పిచ్ని కవర్ చేసి ఉంచాలో లేదో అనేది గ్రౌండ్ యాజమాన్యం నిర్ణయిస్తుంది. అలాగే బౌలర్ రన్నింగ్ చేసే ఏరియా కూడా ఎప్పుడు డ్రైగా ఉంచడం కోసం 2 బౌలింగ్ ఎండ్స్లో కూడా 30 యార్డ్ సర్కిల్ వరకు ఉన్న అవుట్ఫీల్డ్ను కవర్స్తో కప్పి ఉంచుతారు. ఎందుకంటే బౌలర్ రన్ అప్ ఏరియా అనేది తడిగా ఉంటే బౌలర్ బౌలింగ్ చేసినప్పుడు గాయపడే అవకాశం ఉంటుంది. ఇక మ్యాచ్ ఆడుతున్న టైంలో అయితే వర్షం వచ్చినప్పుడు మాత్రమే పిచ్ని కవర్ చేస్తారు. డే అండ్ నైట్ మ్యాచెస్లో డ్యూ పడినా కానీ పిచ్ని కవర్ చేయరు. ఒకవేళ మీకు డ్యూ ఫ్యాక్టర్ గురించి పూర్తిగా తెలియకపోతే ఈ వీడియోని ఒకసారి చూడండి. లా నెంబర్ 11, ఇంటర్వెల్స్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు మధ్యలో ఇచ్చే బ్రేక్స్ ఇంటర్వెల్స్ అంటారు. వీటిలో ఇన్నింగ్స్ బ్రేక్ మరియు డ్రింక్స్ బ్రేక్ అనేది 3 ఫార్మాట్స్లో కూడా కామన్గా ఉంటుంది. అయితే టెస్ట్ ఫార్మాట్లో వీటితో పాటు లంచ్ బ్రేక్ మరియు టీ బ్రేక్ అనేవి కూడా ఉంటాయి. సో ఫస్ట్ మనం ఇన్నింగ్స్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే, 1-డే ఫార్మాట్లో ఒక టీం 3.5 గంటల పాటు ఆట ఆడి తమ ఇన్నింగ్స్ను ముగించిన తర్వాత 45 నిమిషాల పాటు మీల్స్ బ్రేక్ తీసుకుంటారు. ఆ తర్వాత 2వ టీం చేసింగ్ మొదలు పెడుతుంది. ఇక T20 ఫార్మాట్లో అయితే 90 నిమిషాల పాటు ఒక టీం 20 ఓవర్ల పాటు బౌలింగ్ చేశాక 15 మినిట్స్ ఇన్నింగ్స్ బ్రేక్ ఇస్తారు. ఆ తర్వాత 2వ టీం చేసింగ్ మొదలు పెడుతుంది. ఇక టెస్ట్ క్రికెట్లో కూడా ఒక టీం ఆల్అవుట్ అయినా లేదా తమ ఇన్నింగ్స్ని డిక్లేర్ చేసినా 10 మినిట్స్ పాటు ఇన్నింగ్స్ బ్రేక్ ఇస్తారు. ఆ తర్వాత 2వ టీం బ్యాటింగ్ మొదలు పెడుతుంది. ఇక డ్రింక్స్ బ్రేక్ విషయానికి వస్తే, 1డే మరియు టెస్ట్ ఫార్మాట్లో ప్రతి గంటకి ఒకసారి ఈ డ్రింక్స్ బ్రేక్ అనేది ఉంటుంది. అలాగే ఈ డ్రింక్స్ బ్రేక్ అనేది కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇక T20 ఫార్మాట్లో ఒక ఇన్నింగ్స్లో 10 ఓవర్లు ముగిసిన తర్వాత ఒకసారి మాత్రమే డ్రింక్స్ బ్రేక్ ఇస్తారు. బట్ ఐపీఎల్ అంటే T20 లీగ్స్లో మాత్రం స్ట్రాటజిక్ టైం అని చెప్పి 2 సార్లు డ్రింక్స్ బ్రేక్ తీసుకుంటారు. ఇక టెస్ట్ ఫార్మాట్లో లంచ్ బ్రేక్ 40 నిమిషాలు మరియు టీ బ్రేక్ 20 మినిట్స్ ఉంటుంది. అయితే ఈ బ్రేక్స్ అనేవి ఒక్కోసారి ఎర్లీగా తీసుకుంటారు, అలాగే ఒక్కోసారి ఏమో లేట్గా తీసుకుంటారు. ఫర్ సపోజ్ టీ బ్రేక్ 10 మినిట్స్ ఉందనగా వర్షం రావడమో లేదా టీమ్ ఆల్అవుట్ అవడమో డిక్లేర్ అవడమో చేస్తే ఈ బ్రేక్ని ఎర్లీగా తీసుకుంటారు. అలా కాకుండా టీ బ్రేక్ టైంకు ఒక టీం 9 వికెట్లు కోల్పోయి ఉందనుకోండి, ఆ లాస్ట్ వికెట్ కోసం మరికొంత సమయం వెచ్చించి టీ బ్రేక్ అనేది లేట్గా తీసుకుంటారు. ఇక ఒక మ్యాచ్లో ఏ బ్రేక్ అయినా సరే ఎంత సమయం ఉంటుందనేది మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందు అంపైర్ రిజట్ల క్యాప్టెన్లకు చెప్తారు. వీటిని అంగీకరించిన తర్వాతే మ్యాచ్ని స్టార్ట్ చేస్తారు. అయితే వీటితో పాటు మ్యాచ్ మధ్యలో ఇంజురీస్ వలనో లేదా బ్యాడ్ వెదర్ వలనో బ్రేక్స్ అనేవి అనుకోకుండా వస్తాయి. సో అనూహ్యంగా వచ్చి ఈ బ్రేక్స్ను అఫీషియల్గా మ్యాచ్ ముందే సెట్ చేయలేరు. అందుకే స్లో ఓవర్ రేట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు వీటి వల్ల వేస్ట్ అయ్యే టైంను పరిగణలోకి తీసుకోరు. లా నెంబర్ 12, స్టార్ట్ ఆఫ్ ప్లే, సెసెషన్ ఆఫ్ ప్లే. ఈ లా ప్రకారం అంపైర్ ఎప్పుడు మ్యాచ్ని స్టార్ట్ చేయమంటే అప్పుడే స్టార్ట్ చేయాలి, అలాగే అంపైర్ ఎప్పుడు మ్యాచ్ ఆపేయమంటే అప్పుడు మ్యాచ్ ఆపేయాలి. ఇక అంపైర్ మ్యాచ్ స్టార్ట్ చేయడానికి ప్లే అనే నోట్తో చెప్తాడు, అలాగే మ్యాచ్ ఆపేయడానికి టైం అనే నోట్తో చెప్పి వికెట్పై ఉండే బెల్స్ని క్రిందకి పడగొడతాడు. ఇక అంపైర్ బేసిక్గా ఈ ప్లే అండ్ టైమ్ వర్డ్స్ను మనం పైన చెప్పుకున్న ఇంటర్వెల్స్ టైం వచ్చినప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తాడు. లా నెంబర్ 13, ఇన్నింగ్స్. ప్రతి మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లు ఉంటాయి. అయితే టెస్ట్ ఫార్మాట్లో మాత్రం ఒక్కో టీంకు 2 ఇన్నింగ్స్లు చెప్పిన ఓవరాల్గా 4 ఇన్నింగ్స్లు ఉంటాయి. అలాగే ఒక ఇన్నింగ్స్ను ఏదర్ బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ ఇన్నింగ్స్ను ఏ టీం స్టార్ట్ చేయాలనే దాన్ని మ్యాచ్ కరగంట సమయం ముందు టాస్ వేసి నిర్ణయిస్తారు. ఇక లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో ఒక ఇన్నింగ్స్ను నెంబర్ ఆఫ్ ఓవర్స్తో రిప్రజెంట్ చేస్తారు. అది ఎలా అంటే T20 క్రికెట్లో అయితే ఒక ఇన్నింగ్స్కి 20 ఓవర్లు మరియు 1డే ఫార్మాట్లో అయితే ఒక ఇన్నింగ్స్కి 50 ఓవర్లు చెప్పిన ఉంటాయి. అయితే ఒక టీం ఈ 2 ఓవర్లు ఆడకుండా ఆల్అవుట్ అయితే ఇన్నింగ్స్ని ఇంకా ఓవర్లు ఉన్నా సరే ఆడడానికి బ్యాట్స్మెన్ ఎవరు లేరు కాబట్టి తొందరగా ముగిస్తారు. ఇక T20 ఫార్మాట్లో ఒక ఇన్నింగ్స్ను బౌలింగ్ చేసే టీం 90 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి, అంటే 90 నిమిషాల్లోపు 20 ఓవర్లు కంప్లీట్ చేయాలి. అలా చేయకపోతే స్లో ఓవర్ రేట్ అని చెప్పి టీం మొత్తానికి ఫైన్ వేస్తారు. అయితే ఈ 90 నిమిషాల్లో మనం ఇంటర్వెల్స్లో అలా చెప్పుకున్న ఏ బ్రేక్ టైంను కూడా ఇంక్లూడ్ చేయరు. వీటికి టైం అనేది సెపరేట్గా ఉంటుంది. సేమ్ 1డే ఫార్మాట్లో కూడా 3.5 గంటల టైంలో బౌలింగ్ టీం 50 ఓవర్లను కంప్లీట్ చేయాలి, లేదంటే స్లో ఓవర్ రేట్ పడుతుంది. ఇక టెస్ట్ క్రికెట్లో ఒక ఇన్నింగ్స్కు 2 ఓవర్లు వేయాలని చెప్పి ఎలాంటి లిమిట్ లేదు. ఒక టీం ఆల్అవుట్ అయ్యేంత వరకు బ్యాటింగ్ చేయవచ్చు, లేదా తమకు స్కోర్ బోర్డు మీద సరిపడ రన్స్ ఉన్నాయని అనుకుంటే తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ముగించవచ్చు. బట్ టెస్ట్ ఫార్మాట్లో కూడా స్లో ఓవర్ రేట్ అనేది ఉంటుంది. గంటకు మినిమం 14 అవర్స్ వేయకపోతే ఆ టీంపై స్లో ఓవర్ రేట్ పడుతుంది. ఒకవేళ మీకు ఈ స్లో ఓవర్ రేట్ గురించి పూర్తిగా తెలియకపోతే వీడియోని ఖచ్చితంగా చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. లా నెంబర్ 14, ది ఫాలో ఆన్. ఈ ఫాలో ఆన్ అనేది ఓన్లీ టెస్ట్ క్రికెట్కు మాత్రమే వర్తిస్తుంది. సో దీని ప్రకారం ప్రత్యర్థి జట్టును వరుసగా 2 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ఆడించి వాళ్ళని ఆల్అవుట్ చేయాలి. ఇక ఫాలో ఆన్ రూల్ ప్రకారం మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు కనీసం 200 పరుగుల లీడ్ ఉంటేనే
ప్రత్యర్థి జట్టును ఫాలోన్లోకి నెట్టగలరు. అంటే మొదటి బ్యాటింగ్ చేసిన టీం ఎంత స్కోర్ చేసినా కానీ ప్రత్యర్థి జట్టు మాత్రం వాళ్ళ మొదటి ఇన్నింగ్స్లో వాళ్ళకంటే 200 కన్నా తక్కువ పరుగులు చేయాలి, అప్పుడు మాత్రమే ఈ ఫాలో ఆన్ పిక్చర్లోకి వస్తుంది. అయితే 3 or 4 డేస్ ఉండే టెస్ట్ మ్యాచెస్లో మాత్రం మొదటి ఇన్నింగ్స్ లీడ్ 150 పరుగులు ఉన్నా సరే ఆపోనెంట్ టీంను ఫాలో అని ఆడించవచ్చు. లా నెంబర్ 15, డిక్లరేషన్ అండ్ ఫోర్ ఫీచర్. డిక్లరేషన్ అండ్ ఫోర్ ఫీచర్ అనేవి కూడా టెస్ట్ ఫార్మాట్కి సంబంధించినవి. డిక్లరేషన్ అంటే బ్యాటింగ్ చేసే టీం తమకు స్కోర్ బోర్డుపై ఉన్న రన్స్ చాలనుకుంటే ఆల్అవుట్ అవ్వకుండానే వాళ్ళ ఇన్నింగ్స్ను ముగించవచ్చు, ఇలా చేస్తే డిక్లరేషన్ అంటారు. అలా కాకుండా అసలు మొత్తం ఇన్నింగ్స్ను ఆడకుండానే ముగిద్దాం అనుకున్నప్పుడు ఆ టీం తమ ఇన్నింగ్స్ను ఫోర్ ఫీచర్ చేయవచ్చు. అయితే ఇది చాలా రేర్ కేస్. ఇక ఈ రెండింటిలో ఏది చేయాలనుకున్నా సరే ఆ టీం కెప్టెన్ అంపైర్కి చెప్పాలి. అలాగే ఒకసారి అంపైర్కు ఈ డిక్లరేషన్ లేదా ఫోర్ ఫీచర్ నిర్ణయం చెప్పిన తర్వాత ఏ కెప్టెన్ అయినా సరే తిరిగి ఆ నిర్ణయాన్ని మార్చుకోవడం కుదరదు. మీరు కనుక టెస్ట్ క్రికెట్ రూల్స్ని ఇంకా డీప్గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఒకసారి చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. లా నెంబర్ 16, ద రిజల్ట్. ఏ ఫార్మాట్లో అయినా సరే ఒక టీం ఇంకో టీం చేసిన దానికన్నా ఒక్క పరుగు ఎక్కువ సాధించినా ఆ టీం విన్ అన్నట్టు ప్రకటిస్తారు. సేమ్ అదేవిధంగా ఒక్క పరుగు తక్కువ చేసినా ఆ టీం ఓడిపోయినట్టు ప్రకటిస్తారు. అలా కాకుండా రెండు టీంలు సమానంగా పరుగులు సాధిస్తే ఆ మ్యాచ్ టై అయినట్టు ప్రకటిస్తారు. ఇక ఈ మూడింటితో పాటు టెస్ట్ క్రికెట్లో డ్రా అనే రిజల్ట్ కూడా ఉంటుంది. దీని ప్రకారం ఒక టెస్ట్ మ్యాచ్ టైం అంటే 5 రోజులు అయిపోయేసరికి 4 ఇన్నింగ్స్లు కనుక కంప్లీట్ అవ్వకపోతే ఆ మ్యాచ్ రిజల్ట్ను డ్రాగా ప్రకటిస్తారు. లా నెంబర్ 17, ద ఓవర్. ఒక ఓవర్లో మొత్తం 6 బాల్స్ వేస్తారు. అలాగే ఈ 6 లీగల్ డెలివరీస్ అయితేనే ఓవర్ కంప్లీట్ అవుతుంది. అంటే వైట్ బాల్, నో బాల్ మరియు డెడ్ బాల్ను కౌంట్లోకి తీసుకోకుండా బాల్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక ఒక ఓవర్ను ఒక బౌలింగ్ అండ్ నుండి బౌలింగ్ చేస్తే మరో ఓవర్ను ఇంకో బౌలింగ్ అండ్ నుండి వేయాలి. సో మీకు ఈ బౌలింగ్ అండ్స్ గురించి తెలియకపోతే కనుక నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది చూడండి. కాగా ఏ బౌలర్ని కూడా వరుసగా 2 ఓవర్ల పాటు బౌలింగ్ చేసేందుకు అనుమతించరు. అయితే ఒక ఓవర్ వేస్తున్నప్పుడు బౌలర్ గాయపడినా లేదా సస్పెండ్ అయినా వేరే బౌలర్ వచ్చి ఆ మిగతా బాల్స్ని వేసి ఓవర్ని కంప్లీట్ చేయవచ్చు. కానీ ఆ ఓవర్ ముగిసిన తర్వాత మాత్రం నెక్స్ట్ ఓవర్ను వేరే బౌలర్ వేయాలి, ఆ బౌలర్ కంటిన్యూ చేయడానికి ఉండదు. లా నెంబర్ 18, స్కోరింగ్ రన్స్. ఒక బ్యాట్స్మెన్ బాల్ను కొట్టిన తర్వాత ఇద్దరు బ్యాట్స్మెన్ ఒకరిని ఒకరు క్రాస్ అయ్యి తమ ఆపోజిట్ ఎండ్స్లో ఉన్న పాపింగ్ క్రీజ్లోకి వెళితే ఒక పరుగు స్కోర్ చేసినట్టు. ఇక ఇలా ఒక బాల్కి అవుట్ కాకుండా ఎన్ని పరుగులైనా తీయవచ్చు. అయితే ఒకటి కన్నా ఎక్కువ పరుగులు తీసినప్పుడు ఏ బ్యాట్స్మెన్ అయినా సరే ఆపోజిట్ ఎండ్లో ఉన్న పాపింగ్ క్రీజ్ లోపల బ్యాట్ పెట్టకుండా తిరిగి వస్తే షార్ట్ రన్ ఇస్తారు. ఈవెన్ క్రీజ్పై పెట్టినా కూడా రన్ ఇవ్వరు. ఇక ఈ షార్ట్ రన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఆ బాల్కి 2 పరుగులు తీసినా కానీ ఒక పరుగును మాత్రమే కౌంట్లోకి తీసుకుంటారు. బట్ బ్యాటింగ్ను మాత్రం ఇంతకుముందు ఎవరైతే స్ట్రైక్లో ఉన్నారో వాళ్ళే కంటిన్యూ చేస్తారు. కౌంట్ అయింది సింగిల్ అయినా కానీ బ్యాట్స్మెన్ మాత్రం ఎండ్స్ మారారు. లా నెంబర్ 19, బౌండరీస్. మనం పైన చెప్పుకున్న రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ ద్వారానే కాకుండా బౌండరీస్ కొట్టడం ద్వారా కూడా ఒక బ్యాట్స్మెన్ రన్స్ అనేవి స్కోర్ చేయవచ్చు. ఇక గ్రౌండ్ ఎండింగ్లో ఒక రూప్ను మొత్తం 360 డిగ్రీస్లో ఒక సర్కిల్లా పెడతారు, దీనినే బౌండరీ అంటాం. ఈ బౌండరీ లోపల గ్రీన్ కలర్లో ఉండే ఏరియాను అవుట్ఫీల్డ్ అంటారు. సో ఒక బ్యాట్స్మెన్ బాల్ను కొట్టిన తర్వాత అది అవుట్ఫీల్డ్లో పడి బౌండరీ లైన్ దాటితే దానికి 4 రన్స్ ఇస్తారు. అలా కాకుండా బ్యాట్స్మెన్ కొట్టిన బాల్ అవుట్ఫీల్డ్లో ఎక్కడా పడకుండా నేరుగా బౌండరీ లైన్ అవతల పడితే దానికి 6 రన్స్ ఇస్తారు. ఇక ఒక బౌండరీని ఆపాలనుకునే ఫీల్డర్ ఆ లైన్కి తగలకుండా బాల్ని ఆపాలి. అంటే ఒక ఫీల్డర్ బౌండరీ లైన్ అవతలకి వెళ్ళి బాల్ని పట్టుకోకుండా ఆ లైన్ లోపల ఉన్నప్పుడు మాత్రమే బాల్ని పట్టుకోవాలి. అలాగే బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ పట్టినప్పుడు ఫీల్డర్ అవుట్ఫీల్డ్ నుండి జంప్ చేసి పడితేనే కౌంట్లోకి తీసుకుంటారు. అలా కాకుండా బౌండరీ లైన్ లోపలికి వెళ్ళి జంప్ చేసి బాల్ని ఆపినా లేదా బౌండరీ పైన నిలబడి అక్కడ నుండి జంప్ చేసి బాల్ని ఆపినా దాన్ని బౌండరీగానే పరిగణిస్తారు. లా నెంబర్ 20, డెడ్ బాల్. క్రికెట్లో బాల్ డెడ్ అవ్వడం అనేది చాలా నార్మల్ విషయం. అయితే ఒక బాల్ డెడ్ అవ్వడం అనేది చాలాసార్లు ఆటోమేటిక్గా జరిగితే కొన్నిసార్లు మాత్రం అంపైర్ డెడ్ బాల్ సిగ్నల్ చేస్తారు. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, బాల్ ఆటోమేటిక్గా డెడ్ అవ్వడం ఏంటి, అంపైర్ కదా డెడ్ బాల్ సిగ్నల్ చేస్తాడని. బాల్ ఆటోమేటిక్గా డెడ్ అవ్వడం అంటే ఒక బాల్కి యాక్షన్ మొత్తం జరిగిన తర్వాత ఫైనల్గా ఒక ఫీల్డర్ చేతిలోకి వెళ్ళి సెటిల్ అవుతుంది కదా, అప్పుడు ఆ బాల్ అనేది ఆటోమేటిక్గా డెడ్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉండండి, ఒక బౌలర్ బాల్ వేశాక అది వెళ్ళి వికెట్ కీపర్ చేతిలోనో లేదా ఎవరైనా ఫీల్డర్ చేతిలోనో సెటిల్ అయిందనుకోండి ఆ బాల్కి యాక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ బాల్ డెడ్ అయిందంటారు. అలాగే బ్యాట్స్మెన్ బౌండరీ కొట్టినప్పుడు బాల్ బౌండరీ రూప్కు తగలగానే డెడ్ అవుతుంది. అంతేకాకుండా బ్యాట్స్మెన్ అవుట్ అయిన వెంటనే కూడా బాల్ అనేది డెడ్ అవుతుంది. అయితే ఇవే కాకుండా ఒక బ్యాట్స్మెన్ బాల్ను కొట్టాక అది ఎవరైనా ఫీల్డర్కు బలంగా తగిలి ఇంజరీ అయితే ఆ బాల్ వెంటనే డెడ్ అవుతుంది. అలాగే బాల్ వెళ్ళి బ్యాట్స్మెన్ యొక్క ప్యాడ్స్ లేదా హెల్మెట్లు ఇరుక్కుపోయినా కానీ బాల్ వెంటనే డెడ్ అవుతుంది. సో అప్పుడు బ్యాట్స్మెన్ స్వయంగా తన చేతితో బాల్ని తీసి పట్టుకోవచ్చు. అలా కాకుండా యాక్టివ్గా ఉన్న బాల్ని బ్యాట్స్మెన్ చేతితో ఆపితే మాత్రం అతను అవుట్గా ప్రకటిస్తారు. ఇక బ్యాట్స్మెన్ కొట్టిన బాల్ ఒకవేళ పొరపాటున అంపైర్కి తగిలితే ఆ బాల్ ఇంకా యాక్టివ్గానే ఉంటుంది, బ్యాట్స్మెన్ రన్స్ కూడా తీయవచ్చు. ఎందుకంటే అంపైర్ను కూడా ఆపోజిట్ ఎండ్లో ఉన్న స్టంప్స్లోనే పరిగణిస్తారు. అంటే బాల్ స్టంప్స్కి తగిలినా లేదా అంపైర్కి తగిలినా ఒకటే, ఫీల్డర్స్కు బ్యాట్స్మెన్ రన్అట్ చేసే ఛాన్స్ కూడా ఇంకా యాక్టివ్గానే ఉంటుంది. అయితే బాల్ తగలగానే అంపైర్ కింద పడిపోయినా లేదా బాల్ అంపైర్ యొక్క అవుట్ఫిట్లో ఇరుక్కుపోయినా బాల్ అనేది డెడ్ అవుతుంది. అండ్ ఒకసారి బాల్ డెడ్ అయిందంటే ఆ తర్వాత ఇంకెలాంటి యాక్షన్ జరిగినా కౌంట్లోకి రాదు. ఇక మళ్ళీ బౌలర్ బాల్ వేసిన తర్వాత అది యాక్టివ్గా మారుతుంది.
ఇక అంపైర్ సిగ్నల్ చేసి డెడ్ బాల్ గురించి మాట్లాడుకుంటే, బౌలర్ రన్అప్ స్టార్ట్ చేసి బాల్ వేయకుండా ఆపేసినప్పుడు లేదా బాల్ వేసేసరికి బ్యాట్స్మెన్ రెడీగా లేనని పక్కకు వెళ్ళిపోవడమో చేస్తే అంపైర్ దాన్ని డెడ్ బాల్గా సిగ్నల్ చేస్తారు. అలాగే బ్యాట్స్మెన్ కొట్టిన బాల్ అవుట్ఫీల్డ్ ఉన్న స్పైడర్ క్యాంప్కు తగిలినా లేదా ఆ స్పైడర్ క్యాంప్ కోసం కట్టిన రోప్స్కు తగిలినా అంపైర్ దాన్ని డెడ్ బాల్గా ప్రకటిస్తారు. అలాగే బాల్ డెడ్ అవ్వకముందు గ్రౌండ్లోకి యానిమల్స్ వచ్చినా లేదా ఎవరైనా హ్యూమన్ బీయింగ్ వచ్చి ప్లేని డిస్టర్బ్ చేసినా కానీ ఆ బాల్ని డెడ్ బాల్గా ప్రకటిస్తారు. అంటే ఆ బాల్కు రన్ స్కోర్ చేసినా లేదా వికెట్ పడినా ఏవి కౌంట్లోకి రావు, అలాగే బాల్ కూడా కౌంట్ చేయబడదు. సో బౌలర్ ఆ బాల్ను మళ్ళీ వేయాల్సిందే. ఎండ్ ఆఫ్ ది డే అంపైర్ రెడ్ బాల్ అని సిగ్నల్ చేసినప్పుడు ఆ బాల్కి జరిగిన యాక్షన్ కౌంట్లోకి రాదు, అలాగే బాల్ కూడా కౌంట్లోకి రాదు. సో బాల్ అనేది ఆటోమేటిక్గా డెడ్ అవ్వడం వేరు, అంపైర్ రెడ్ బాల్ని ప్రకటించడం వేరు. బాల్ ఆటోమేటిక్గా డెడ్ అయినప్పుడు బాల్తో పాటు ఆ బాల్కి జరిగిన యాక్షన్ కూడా కౌంట్లోకి తీసుకుంటారు. అలా కాకుండా అంపైర్ బాల్ వేసిన తర్వాత లేదా బాల్ వేయకముందు దాన్ని డెడ్ బాల్ అని సిగ్నల్ చేస్తే ఆ బాల్ కౌంట్ కాదు అండ్ ఆ బాల్కి జరిగిన యాక్షన్ కూడా కౌంట్లోకి తీసుకోరు. లా నెంబర్ 21, నో బాల్. నో బాల్ అంటే బౌలర్ వేసిన బాల్ కౌంట్లోకి రాదు కానీ ఆ బాల్కు బ్యాట్స్మెన్ స్కోర్ చేసిన రన్స్ మాత్రం కౌంట్లోకి వస్తాయి. అలాగే నో బాల్కు బ్యాట్స్మెన్ అవుట్ అయినా సరే దాన్ని నాట్అవుట్గా ప్రకటిస్తారు. అయితే రన్అట్, హిట్టింగ్ ద బాల్ ట్వైస్, మరియు అబ్స్ట్రాక్టింగ్ ద ఫీల్డ్ లాంటి అవుట్స్ మాత్రం ఏ బాల్కైనా సరే అవుట్గానే ఇస్తారు. ఇక ఈ నో బాల్ అనేది బౌలర్ తప్పడం వల్ల జరుగుతుంది కాబట్టి ఈ బాల్కు స్కోర్ చేసిన రన్స్ అన్నీ బౌలర్ అకౌంట్లోకే వెళ్తాయి. అలాగే నో బాల్ వేసిన ప్రతిసారి బ్యాటింగ్ టీమ్కి ఒక ఎక్స్ట్రా రన్ కూడా వెళ్తుంది. ఇక క్రికెట్లో ఏకంగా 10 రకాల నో బాల్స్ ఉన్నాయి. సో నేను ఒక్కదాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, ఫ్రంట్ ఫుట్ నో బాల్. ఇది అందరికీ తెలిసిందే. బౌలర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు తన ఫ్రంట్ ఫుట్ను పాపింగ్ క్రీజ్ బయట ల్యాండ్ చేస్తే దాని అంపైర్ నో బాల్గా ప్రకటిస్తారు. ఇక ఇందులో కొన్ని కేసెస్ చూసుకుంటే బౌలర్ ఫుట్ అనేది పాపింగ్ క్రీజ్ మీద ల్యాండ్ చేసినప్పటికీ తన పాదంలో ఎలాంటి భాగం కూడా ఆ లైన్కు లోపల వైపు లేకపోతే దాన్ని నో బాల్గానే సిగ్నల్ చేస్తారు. సో బౌలర్ ఫుట్ అనేది ఖచ్చితంగా ఈ లైన్ లోపల ఎంతో కొంత ల్యాండ్ చేయాలి. అయితే ఫాస్ట్ బౌలర్స్ ముందు తమ హీల్ని ల్యాండ్ చేస్తారు కాబట్టి ఇది ఈజీగా తెలుస్తుంది, కానీ స్పిన్నర్లు ముందు వాళ్ళ పాదం యొక్క టోన్ ల్యాండ్ చేస్తారు. సో అలా టోన్ ల్యాండ్ చేసే టైంకు గాల్లో ఉన్న తమ హీల్ భాగం ఎంతో కొంత ఖచ్చితంగా పాపింగ్ క్రీజ్ లోపల ఉండాలి, అలా లేకపోతే అది నో బాల్ అవుతుంది. ఇక ఫాస్ట్ బౌలర్ తన హీల్ను క్రీజ్ లోపల ల్యాండ్ చేశాక అది బాల్ వేసేసరికి క్రీజ్ బయటకు స్లైడ్ అయినా కానీ దాన్ని లీగల్ బాల్గానే ప్రకటిస్తారు. సో ఫాస్ట్ బౌలర్ తన ఫుట్ను ఫస్ట్ ఎక్కడ ల్యాండ్ చేశాడు అనే దాన్ని మాత్రమే కౌంట్లోకి తీసుకుంటారు. నెంబర్ 2, బ్యాక్ ఫుట్ నో బాల్. బౌలర్ బాల్ వేసినప్పుడు తన బ్యాక్ ఫుట్ అనేది రిటర్న్ క్రీజ్ పైన ల్యాండ్ అయినా లేదా రిటర్న్ క్రీజ్ బయటకు ల్యాండ్ అయినా అంపైర్ దాన్ని నో బాల్గా సిగ్నల్ చేస్తారు. సో బౌలర్ బాల్ వేసినప్పుడు తన బ్యాక్ ఫుట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా రిటర్న్ క్రీజ్కి టచ్ అవ్వకూడదు. నెంబర్ 3, హై ఫుల్ టాస్ నో బాల్. దీన్ని మనం వేస్ట్ హైట్ నో బాల్ అని కూడా అంటాం. సో బౌలర్ వేసిన ఒక ఫుల్ టాస్ బాల్ బ్యాట్స్మెన్ యొక్క బ్యాట్ను తాకినప్పుడు అది అతని నడుము భాగం కన్నా ఎత్తులో ఉంటే లెగ్ అంపైర్ దాన్ని నో బాల్గా సిగ్నల్ చేస్తారు. అంటే బౌలర్ వేసే ఫుల్ టాస్ బాల్ బ్యాట్స్మెన్ యొక్క బ్యాట్ని టచ్ అయ్యే టైంకు అది అతని నడుము కన్నా ఎక్కువ హైట్లో ఉండకూడదు. అయితే ఈ ఫుల్ టాస్ బాల్ బ్యాట్స్మెన్ రీచ్ అయ్యే టైంకు అతను ఖచ్చితంగా క్రీజ్ లోపల ఉండాలి, అలాగే బ్యాట్స్మెన్ యొక్క బాడీ బెండ్ అయి ఉండకూడదు, అప్పుడు మాత్రమే నో బాల్ ఇస్తారు. ఇక కొన్నిసార్లు బౌలర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు బాల్ అనేది తన యాక్షన్ కంప్లీట్ చేయకముందే తన హ్యాండ్ నుండి స్లిప్ అయ్యి ఎక్కడో పడుతుంది. సో ఇలాంటి బాల్ని అంపైర్ నో బాల్గా కాకుండా డెడ్ బాల్గా ప్రకటిస్తాడు, ఎందుకంటే బౌలర్ యొక్క బౌలింగ్ హ్యాండ్ను రొటేట్ చేసినప్పుడు తన తలను దాటితేనే బౌలింగ్ యాక్షన్ కంప్లీట్ చేసినట్టు. ఇక బీమర్గా పీల్చుకునే హై ఫుల్ టాస్ బాల్ను వరుసగా 2 బాల్స్లో వేస్తే ఆ బౌలర్ని సస్పెండ్ చేసి ఆ ఓవర్ కంటిన్యూ చేయనివారు. ఒకవేళ బౌలర్ కనుక ఇలా సస్పెండ్ చేసిన తర్వాత కూడా పదే పదే బీమర్లు వేస్తే అతను ఫుల్గా మ్యాచ్ నుండి తీసేస్తారు. నెంబర్ 4, ఎబో హెడ్ హైట్ నో బాల్. వన్డే మరియు టెస్ట్ క్రికెట్లో ఒక బౌలర్ ఓవర్కి 2 బౌన్సర్లు మాత్రమే వేయవచ్చు. అయితే బౌలర్ ఈ 2 బౌన్సర్ల లిమిట్ దాటిన తర్వాత కూడా మరో బౌన్సర్ వేస్తే దాన్ని నో బాల్గా సిగ్నల్ చేస్తారు. అంటే ఒక ఓవర్లో థర్డ్ బౌన్సర్కు ఒకవేళ బ్యాట్స్మెన్ ఫుల్ షాట్ లేదా ఉక్ షాట్ ఆడి క్యాచ్ అవుట్ ఇచ్చి అవుట్ అయినా కానీ దాన్ని నో బాల్గానే సిగ్నల్ చేసి బ్యాట్స్మెన్ నాట్అవుట్గా ప్రకటిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ బౌన్సర్ అనేది మరీ ఎక్కువ హైట్లో బ్యాట్స్మెన్ తలపై నుండి వెళ్తే బౌన్సర్ సిగ్నల్తో పాటు వైడ్ సిగ్నల్ కూడా ఇస్తారు. కాగా T20 క్రికెట్లో ఒక ఓవర్కు ఒక బౌన్సర్ను మాత్రమే అలౌ చేస్తారు. ఇక బ్యాట్స్మెన్ షోల్డర్ కన్నా ఎక్కువ ఎత్తులో వచ్చే బాల్ను బౌన్సర్ అంటారు. సో ఇలాంటి బాల్కు బ్యాట్స్మెన్ ఉక్ షాట్ ఆడినా లేదా బాల్ని మిస్ అయినా అది బౌన్సర్గానే కన్సిడర్ చేసి బౌలర్కు వార్నింగ్ ఇస్తారు. నెంబర్ 5, థ్రోయింగ్ నో బాల్. ఒకవేళ బౌలర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు రూల్స్కి విరుద్ధంగా బాల్ను త్రో చేస్తే ఆ బాల్ను నో బాల్గా ప్రకటిస్తారు. సో రూల్స్ ప్రకారం బౌలింగ్ చేసే బౌలర్ హ్యాండ్ అనేది స్ట్రైట్గా ఉండాలి. అలా కాకుండా బౌలర్ తన హ్యాండ్ను ఆ 180 డిగ్రీస్ పొజిషన్ నుండి 15 డిగ్రీస్ కంటే ఎక్కువ యాంగిల్తో లోపలికి వంచి బౌలింగ్ చేస్తే దాన్ని త్రో బౌలింగ్ అంటారు. నెంబర్ 6, బ్రేకింగ్ ద స్టంప్స్ నో బాల్. బౌలర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు తన ఎండ్లో ఉన్న స్టంప్స్కి కనుక తన బాడీ టచ్ అయ్యి బేల్స్ డిస్లాజ్ అయిపోతే ఆ బాల్ను నో బాల్గా సిగ్నల్ చేస్తారు. నెంబర్ 7, డబుల్ బౌన్స్ నో బాల్. బౌలర్ బాల్ వేసినప్పుడు తన యాక్షన్ కంప్లీట్ అయ్యాక బాల్ స్లిప్ అయ్యి బ్యాట్స్మెన్ రీచ్ అయ్యేలోపు ఒకటి కన్నా ఎక్కువసార్లు బౌన్స్ అయితే ఆ బాల్ను నో బాల్గా ప్రకటిస్తారు. సో ఇలాంటి బాల్కు బ్యాట్స్మెన్ ఏదైనా షార్ట్ ఆడి రన్స్ కూడా స్కోర్ చేయవచ్చు, బట్ బ్యాట్స్మెన్ ఇలాంటి బాల్స్కి షార్ట్ ఆడినప్పుడు అతని బాడీ ఖచ్చితంగా పిచ్తో కాంటాక్ట్లో ఉండాలి, అంటే పిచ్ బయటికి వెళ్ళి ఇలాంటి బాల్స్కి షార్ట్ ఆడకూడదు. నెంబర్ 8, ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్ నో బాల్.
ఇది ఓన్లీ లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో మాత్రమే ఉంటుంది. సో ఒక బౌలర్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో 38 సర్కిల్ బయట అనుమతించిన దానికంటే ఎక్కువ మంది ఫీల్డర్స్ను ప్లేస్ చేస్తే ఆ బాల్ను నో బాల్గా ప్రకటిస్తారు. 9, చేంజ్ ఆఫ్ యాక్షన్ నో బాల్. బౌలర్ ఒక ఓవర్లో కొన్ని బాల్స్ను ఒక హ్యాండ్తో వేసి అంపైర్కి చెప్పకుండా తన హ్యాండ్ను మార్చి బౌలింగ్ చేస్తే ఆ బాల్ను నో బాల్గా సిగ్నల్ చేస్తారు. అంటే ఒక ఓవర్లో కొన్ని బాల్స్ను కుడి చేత్తో వేసి మధ్యలో అంపైర్కి చెప్పకుండా ఎడమ చేత్తో బౌలింగ్ చేస్తే అది నో బాల్ అవుతుంది. అలాగే బౌలర్ అంపైర్కి చెప్పకుండా తన బౌలింగ్ కార్డును మార్చుకుని బౌలింగ్ చేసినా దాన్ని నో బాల్గానే ప్రకటిస్తారు. అయితే ఇవి చేసే ముందు అంపైర్ పర్మిషన్ తీసుకుంటే మాత్రం దాన్ని నో బాల్గా సిగ్నల్ చేయరు. 10, అండర్ఆర్మ్ నో బాల్. ఇది క్రికెట్లో చాలా రేర్ నో బాల్. బౌలర్ తన నార్మల్ యాక్షన్తో కాకుండా బాల్ను తన లెగ్స్ దగ్గర నుండి డెలివర్ చేస్తే దాన్ని అండర్ ఆర్మ్ బౌలింగ్ అంటారు. సో క్రికెట్లో ఇలాంటి బౌలింగ్ చేయడం నిషేధం. బౌలర్ తన మధ్యస్థిమితం కోల్పోతే తప్ప మిగతా ఏ సందర్భంలో ఇలాంటి బౌలింగ్ చేయడు. ఇక ఈ 10 రకాల నో బాల్స్తో పాటు వికెట్ కీపర్ నో బాల్ అనేది కూడా ఒకటి ఉంటుంది. దీని గురించి మనం వికెట్ కీపర్లలో డిస్కస్ చేసుకుందాం. ఇక లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో మనం పైన చెప్పుకున్న వాటిలో ఎలాంటి నో బాల్ వేసినా కానీ ఆ తర్వాత బాల్ను ఫ్రీ హిట్గా ప్రకటిస్తారు. అంటే ఆ బాల్ కచ్చం నో బాల్ లాగానే బ్యాట్స్మెన్ అవుట్ అయినా కానీ దాన్ని నాట్అవుట్గా ప్రకటిస్తారు. లా నెంబర్ 22, వైట్ బాల్. క్రికెట్లో జనరల్గా వైట్ బాల్ అంటే రిటర్న్ క్రీజ్కు ప్యారలల్గా ఉండే ఒక వైట్ లైన్ పైనుండో లేదా లైన్ అవతలనుండో బాల్ వెళ్తే దాన్ని వైట్ బాల్ అంటాం. సో ఈ వైట్ క్రీజ్ అనేది మిడిల్ స్టంప్ నుండి 0.89 మీటర్స్ దూరంలో వికెట్కు రెండు వైపులా ఉంటుంది. అయితే ఈ లా ప్రకారం బాల్ అనేది బ్యాట్స్మెన్ యొక్క రీచ్లో లేకపోతే ఈ వైడ్ లైన్తో సంబంధం లేకుండా వైడ్ సిగ్నల్ ఇచ్చి బ్యాటింగ్ టీమ్కి ఒక ఎక్స్ట్రా రన్ అవాట్ చేస్తారు. సేమ్ అలాగే ఒకవేళ బాల్ అనేది బ్యాట్స్మెన్ రీచ్లో కనుక ఉంటే అది వైడ్ లైన్ బయట నుండి వెళ్ళినా కానీ దాన్ని లీగల్ బాల్గానే కన్సిడర్ చేస్తారు. కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా దీని గురించి ఇంకా డీప్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ సైడ్ వైడ్ బాల్ గురించి మాట్లాడుకుంటే ఒక బ్యాట్స్మెన్ బ్యాటింగ్కి వచ్చి నార్మల్ బ్యాటింగ్ గార్డ్ని తీసుకుని బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ నార్మల్ బ్యాటింగ్ గార్డ్ అంటే మిడిల్ స్టంప్ లేదా లెగ్ అండ్ మిడిల్ స్టంప్ గార్డ్. ఒకవేళ మీకు బ్యాటింగ్ గార్డ్ గురించి తెలియకపోతే ఈ వీడియోని చూడండి. ఇక ఇప్పుడు బౌలర్ వేసిన బాల్ బ్యాట్స్మెన్కు దూరంగా ఆ వైడ్ లైన్ అవతల నుండి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఆ బ్యాట్స్మెన్ తన పొజిషన్ నుండి ఆఫ్ స్టంప్ బయటకు రాకుండా షాట్ ఆడితే అది అతని రీచ్లో ఉండదు. దీంతో అంపైర్ దాన్ని వైట్ బాల్గా సిగ్నల్ చేస్తాడు. అలా కాకుండా బ్యాట్స్మెన్ ఆ బాల్ను కొట్టడం కోసం తన పొజిషన్ నుండి ఆఫ్ స్టంప్ బయటకు వచ్చి ఆ బాల్ను తన రీచ్లోకి తెచ్చుకుని షార్ట్ ఆడి మిస్ అయితే అంపైర్ దాన్ని లీగల్ బాల్గానే కన్సిడర్ చేస్తాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏబీ డివిలియర్స్ మరియు హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్ళు బౌలర్ వైడ్ యార్కర్లు వేయడానికి ట్రై చేస్తున్నాడని ముందే పసికట్టి బౌలర్ బాల్ డెలివర్ చేయకముందే ఆ బాల్ను రీచ్ అవ్వడం కోసం ఆఫ్ సైడ్ వైపు ఎక్కువగా జరిగాడతారు. సో ఇలాంటి టైంలో షార్ట్ కనెక్ట్ అయితే నో ప్రాబ్లం. అలా కాకుండా బాల్ మిస్ అయ్యి వైడ్ క్రీజ్ బయట నుండి వెళ్ళినా కానీ అంపైర్ దాన్ని లీగల్ బాల్గానే కన్సిడర్ చేస్తాడు. అలాగే కొన్నిసార్లు బ్యాట్స్మెన్ లెగ్ సైడ్ వైపు రూమ్ తీసుకుని బ్యాటింగ్ చేస్తుంటారు. అలాంటప్పుడు బాల్ వైడ్ క్రీజ్ లోపల నుండి వెళ్ళినా కొన్నిసార్లు బ్యాట్స్మెన్ రీచ్లో ఉండదు. అయినా కానీ అంపైర్ దాన్ని లీగల్ బాల్గానే కన్సిడర్ చేస్తారు. మరి అదేంటి, బాల్ బ్యాట్స్మెన్ రీచ్లో లేదు కదా, సో లా ప్రకారం వైడ్ సిగ్నల్ ఇవ్వాలి కదా అని మీకు డౌట్ రావచ్చు. అయితే ఈ కేసులో కూడా బ్యాట్స్మెన్ తన నార్మల్ గార్డ్ పొజిషన్ నుండి కావాలని లెగ్ సైడ్ వైపు జరిగి బాల్ని తన రీచ్లో లేకుండా చేసుకున్నాడు. అదే తన నార్మల్ గార్డ్ పొజిషన్లో ఉండే అతను బ్యాటింగ్ చేసి ఉండుంటే ఆ బాల్ అనేది ఖచ్చితంగా అతని రీచ్లోనే ఉండేది. సో ఒక బ్యాట్స్మెన్ తన నార్మల్ గార్డ్ పొజిషన్ నుండి మూవ్ అయ్యి బాల్ని కావాలని తన రీచ్లోకి తెచ్చుకున్న లేదా తన రీచ్లో నుంచి పోగొట్టుకున్న వైడ్ లైన్తో సంబంధం లేకుండా దాన్ని లీగల్ డెలివరీగానే కన్సిడర్ చేస్తారు. ఇక లెగ్ సైడ్ వైట్ బాల్ విషయానికి వస్తే ఎంసీసీ లిమిటెడ్ అవర్స్ క్రికెట్లో ఈ లెగ్ సైడ్ వైట్ బాల్కి ఎక్సెప్షన్ తీసుకొచ్చింది. ఎందుకంటే బ్యాట్స్మెన్కి లెగ్ సైడ్ వైపు పెద్దగా రీచ్ ఉండదు. దీంతో బాల్ అనేది బ్యాట్స్మెన్ నార్మల్ గార్డ్ పొజిషన్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లెగ్ సైడ్ వైపు డ్రిఫ్ట్ అయ్యి బ్యాట్స్మెన్ మిస్ అయితే ఈ లా ప్రకారం బాల్ అనేది బ్యాట్స్మెన్ రీచ్లో లేదు కాబట్టి ఆ బాల్ని ఎంపైర్ వైట్ బాల్గా సిగ్నల్ చేస్తారు. అయితే బ్యాట్స్మెన్ ఇలాంటి బాల్కు రివర్స్ స్వీప్ లేదా స్విచ్ ఇట్లాంటి షాట్లు ఆడితే మాత్రం ఆ బాల్ను లీగల్ డెలివరీగానే కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే బ్యాట్స్మెన్ ఆ బాల్ను కావాలని తన రీచ్లోకి తెచ్చుకున్నాడు. అలాగే లెగ్ సైడ్ వైపు బాల్ వచ్చినప్పుడు ఒకవేళ బ్యాట్స్మెన్ కనుక ఆఫ్ సైడ్ వైపు జరిగి ఆ బాల్ని కావాలని మిస్ అయితే దాన్ని కూడా లీగల్ బాల్గానే కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ సేమ్ స్టోరీ, బ్యాట్స్మెన్ కావాలని ఆ బాల్ తన రీచ్లో లేకుండా చేసుకున్నాడు. ఒకవేళ బ్యాట్స్మెన్ తను తీసుకున్న నార్మల్ బ్యాటింగ్ గార్డ్ పొజిషన్లోనే ఉండుంటే ఆ బాల్ ఖచ్చితంగా అతని బ్యాట్స్కి తగిలేదు. సో బ్యాట్స్మెన్ కావాలని ఆ బాల్ని మిస్ చేశాడు కాబట్టి బౌలర్ను పనిష్ చేయరు. ఇక ఆఫ్ సైడ్ మరియు లెగ్ సైడ్ వైడ్లతో పాటు లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో ఎబో హెడ్ హైట్ అనే వైట్ బాల్ కూడా ఉంటుంది. సో బ్యాట్స్మెన్ తన క్రీజ్లో ఉండి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒకవేళ బాల్ అనేది తన తలపై నుండి వెళ్ళిపోతే ఆ బాల్ను వైట్ బాల్గా ప్రకటిస్తారు. ఇక టెస్ట్ క్రికెట్లో ఈ వైట్ బాల్ అనేది చాలా రేర్. ఎందుకంటే టెస్ట్ క్రికెట్లో బౌలర్ పరుగులు నియంత్రించడం కన్నా వికెట్ తీయడంపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాడు. అందుకే ప్రతి బాల్ బ్యాట్స్మెన్ ఆడేలా బౌలింగ్ చేస్తారు. సో డాట్ బాల్ అనేది టెస్ట్ క్రికెట్లో పెద్దగా ఎఫెక్ట్ చూపించదు. అందుకే వైడ్ క్రీజ్ కూడా పెట్టరు. అయితే బౌలర్ మరీ వైడ్గా రిటర్న్ క్రీజ్ దగ్గరలో బాల్ వేస్తే దాన్ని వైడ్గా సిగ్నల్ చేస్తారు. లెగ్ సైడ్ కూడా సేమ్ రూల్, రిటర్న్ క్రీజ్ దగ్గర నుండి బాల్ వెళ్తూనే వైట్ బాల్ ఇస్తారు. లెగ్ సైడ్ వైపు నార్మల్గా డ్రిఫ్ట్ అయితే టెస్ట్ క్రికెట్లో దాన్ని వైట్ బాల్గా ఇవ్వరు. లా నెంబర్ 23, బై అండ్ లెగ్ బై. ఒక బౌలర్ బాల్ వేసాక అది లీగల్ బాల్ అయ్యుండి బ్యాట్స్మెన్ మిస్ అయినా కానీ రన్స్ తీస్తే వాటిని బైస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బాల్ వేసిన ఒక లీగల్ బాల్ను బ్యాట్స్మెన్ మిస్ అయ్యాడు, అయితే వెనకాల ఉన్న కీపర్ దాన్ని సరిగ్గా గ్యాదర్ చేయలేకపోయాడు, దీంతో బ్యాట్స్మెన్కి రన్ తీసే ఛాన్స్ వచ్చింది. సో ఇప్పుడు బ్యాట్స్మెన్ స్కోర్ చేసిన రన్స్ అన్ని బైస్లోకి వెళ్తాయి.
సింపుల్గా చెప్పాలంటే ఒక లీగల్ బాల్కు బ్యాట్స్మెన్ సంబంధం లేకుండా ఫీల్డర్స్ తప్పడం వల్ల రన్స్ వస్తే వాటిని బైస్ అంటారు. సో ఇవి ఫీల్డర్స్ తప్పడం వల్ల వచ్చాయి కాబట్టి ఈ బైస్ అనేవి అటు బ్యాట్స్మెన్ అకౌంట్లోకి వెళ్ళవు, ఇటు బౌలర్ అకౌంట్లోకి కూడా వెళ్ళవు. ఓన్లీ ప్యూర్ ఎక్స్ట్రాస్గా బ్యాటింగ్ టీమ్ టోటల్లోకి యాడ్ అవుతాయి. ఇక లెగ్ బైస్ విషయానికి వస్తే బ్యాట్స్మెన్ బ్యాట్కి కాకుండా తన బాడీలో ఎక్కడైనా బాల్ తగిలే బాల్కి ఏమైనా రన్స్ వస్తే వాటిని లెగ్ బైస్ అంటారు. అయితే బ్యాట్స్మెన్ షార్ట్ అటెంప్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ లెగ్ బైస్ అనేవి స్కోర్ చేయడానికి ఉంటుంది. ఇక బైస్లను ఇవి కూడా బ్యాట్స్మెన్ లేదా బౌలర్ అకౌంట్లోకి వెళ్ళవు, జస్ట్ టీమ్ టోటల్లోకి యాడ్ అవుతాయి అంతే. లా నెంబర్ 24, ఫీల్డర్స్ ఆబ్సెన్స్ సబ్స్టిట్యూట్స్. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫీల్డింగ్ టీంలో ఎవరైనా ప్లేయర్ ఇంజూర్ అయినా లేదా వేరే కారణం చేత అందుబాటులో లేకపోతే అతని ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లో లేని వేరొక ప్లేయర్ చేత ఫీల్డింగ్ చేయించవచ్చు. అండ్ ఇలా వచ్చిన ఫీల్డర్ను సబ్స్టిట్యూట్ ఫీల్డర్ లేదా సబ్ ఫీల్డర్ అంటారు. అయితే ఈ సబ్ ఫీల్డర్ను బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయడానికి అలౌ చేయరు, జస్ట్ ఫీల్డింగ్ చేయడానికి మాత్రమే అలౌ చేస్తారు. ఇక ఈ సబ్ ఫీల్డర్లు పట్టిన క్యాచ్లు మరియు రన్అట్లు వాళ్ళ కెరీర్ ఇండివిజువల్ స్టాట్స్లోకి వెళ్ళవు. అయితే ఐసీసీ 2019 కంకసన్ సబ్స్టిట్యూట్ అనే ఒక కొత్త రూల్ని తీసుకొచ్చింది. సో ఈ రూల్ ప్రకారం బ్యాట్స్మెన్ తలకు బలంగా బాల్ తాకినప్పుడు అతను కంకషన్కు గురైతే అతని ప్లేస్లో వేరే ప్లేయర్ను డైరెక్ట్గా ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకోవచ్చు. అండ్ ఆ ప్లేయర్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చేయవచ్చు. అయితే కంకషన్కు గురైన ప్లేయర్ మాత్రం ఆ మ్యాచ్లో ఇంకా ఆడడానికి ఉండదు. అసలు కంకషన్ అంటే తలకు బలమైన గాయం తగిలి స్పృహ కోల్పోవడం లేదా బ్యాటింగ్ కంటిన్యూ చేయడానికి ఫిట్గా లేకపోవడం. సో బ్యాట్స్మెన్ హెల్మెట్కు బాల్ తగిలి ఇంజరీ అయితేనే ఈ కంకషన్ సబ్స్టిట్యూట్ని వాడుకోవచ్చు. అలా కాకుండా బ్యాట్స్మెన్ బాడీలో తలకు తప్ప ఇంకెక్కడ ఇంజరీ అయినా కానీ ఓన్లీ సబ్ ఫీల్డర్ను మాత్రమే అలౌ చేస్తారు, ప్లేయర్ రీప్లేస్మెంట్ను అలౌ చేయరు. లా నెంబర్ 25, బ్యాట్స్మెన్ ఇన్నింగ్స్ రన్నర్స్. ఇలా ప్రకారం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా బ్యాట్స్మెన్కి ఇంజరీ అయ్యి పరిగెత్తడం వీలు కాకపోతే అతని ప్లేస్లో కేవలం రన్నింగ్ కోసం ఒక ప్లేయర్ని అలౌ చేస్తారు. మన భాషలో చెప్పాలంటే ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ బై రన్నర్ అంటాం. అయితే ఈ రూల్ని మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి ఈ రన్నర్ రూల్ను తొలగించింది. సో బ్యాట్స్మెన్ కాళ్ళకు కనుక ఇంజరీ అయితే అతను అలా నిప్పుతోనే ఆడాలి, లేదంటే రిటైర్డ్ హార్ట్గా వెంతిరిగి కొంచెం కోలుకున్నాక తిరిగి మళ్ళీ బ్యాటింగ్కి రావచ్చు. అయితే ఐసీసీ రూల్ను లోకల్ క్రికెట్లో యూజ్ చేసుకోవచ్చని తెలిపింది. సో ఈ రూల్ ప్రకారం బ్యాట్స్మెన్కు ప్యారలల్గా బై రన్నర్ పాపింగ్ క్రీజ్ లోపల ఉండాలి. అలాగే బ్యాట్స్మెన్ కొట్టిన షాట్కు రన్నర్ సింగిల్ తీసిన తర్వాత నాన్ స్ట్రైక్ రెండ్లో రన్నర్ నార్మల్ పొజిషన్కు వస్తాడు. అప్పుడు స్ట్రైక్ రెండ్లో ఉన్న ఇంజురీడ్ బ్యాట్స్మెన్ ఇంతకుముందు తన రన్నర్ ఉన్న పొజిషన్లోకి వెళ్తాడు. అయితే బ్యాట్స్మెన్ మరియు రన్నర్ కూడా ఇద్దరు బాల్ వేసేసరికి క్రీజ్లోనే ఉండాలి. అలా కాకుండా బ్యాట్స్మెన్ షాట్ ఆడకముందే రన్నర్ పరిగెడితే దాన్ని డెడ్ బాల్గా సిగ్నల్ చేస్తారు. ఒకవేళ రన్నర్ అలా చేసినప్పుడు బ్యాట్స్మెన్ కనుక బాల్ని మిస్ అయితే అతని స్టంప్ అవుట్ కూడా చేయవచ్చు. లా నెంబర్ 26, ప్రాక్టీస్ ఆన్ ద ఫీల్డ్. ఇలా ప్రకారం మ్యాచ్ ఆడే ముందు కానీ మ్యాచ్ మధ్యలో బ్రేక్స్ ఇచ్చినప్పుడు కానీ అలాగే మ్యాచ్ అయిపోయాక కానీ పిచ్పై ఎలాంటి ప్రాక్టీస్ చేయడానికి అనుమతించరు. ఒకవేళ ఇరు జట్ల ఆటగాళ్ళు ప్రాక్టీస్ చేయాలనుకుంటే అవుట్ ఫీల్డ్ ఎక్కడైనా చేసుకోవచ్చు. అలాగే అంపైర్ పర్మిషన్ తీసుకుని స్క్వేర్ ఆఫ్ ది వికెట్ ఏరియాలో కూడా ఆటగాళ్ళు ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి అంపైర్ పర్మిషన్ తప్పనిసరి. అయితే బౌలర్స్ మాత్రం అంపైర్ పర్మిషన్తో పిచ్ దగ్గర రన్అప్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కానీ పిచ్కి మాత్రం ఎలాంటి డ్యామేజ్ చేయకూడదు. అలాగే పిచ్ మీద బౌలింగ్ కూడా చేయకూడదు, కేవలం రన్అప్ మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ రూల్స్ను బ్రేక్ చేసి ప్రాక్టీస్ చేస్తే అపోనెంట్ టీంకు 5 పెనాల్టీ రన్స్ను వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేయకముందే బహుమతిగా ఇస్తారు. లా నెంబర్ 27, ద వికెట్ కీపర్. ఫీల్డింగ్ చేసే టీంలో ఒక వికెట్ కీపర్ మాత్రమే గ్లౌస్తో పాటు సేఫ్ గార్డ్స్ని ధరించడానికి అనుమతిస్తారు. ఇక ఈ వికెట్ కీపర్ పొజిషన్ మీద కొన్ని రూల్స్ ఉన్నాయి, సో వాటి గురించి తెలుసుకుందాం. బౌలర్ రన్అప్ స్టార్ట్ చేసి బాల్ వేయకముందు వికెట్ కీపర్ తన ఉన్న పొజిషన్ నుండి కదలకూడదు. ఒకవేళ బాల్ డెలివర్ చేయకముందే వికెట్ కీపర్ తన పొజిషన్ నుండి కావాలని కదిలితే దాన్ని అంపైర్ డెడ్ బాల్గా ప్రకటిస్తారు. అయితే బాల్ వేశాక బ్యాట్స్మెన్ ఆడే షాట్కు అనుగుణంగానో లేదా బాల్ డైరెక్షన్కి అనుగుణంగానో వికెట్ కీపర్ మూవ్ అవ్వచ్చు. అలాగే బౌలర్ స్లో బాల్ వేసినప్పుడు వికెట్ కీపర్ కొన్ని స్టెప్స్ ముందుకు వచ్చి ఆ బాల్ని కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. ఇక బౌలర్ వేసిన బాల్ బ్యాట్స్మెన్ రీచ్ అవ్వకముందే వికెట్ కీపర్ తన హ్యాండ్స్ను వికెట్కు ప్యారలల్గా పెట్టకూడదు. అలాగే బ్యాట్స్మెన్ షాట్ ఆడకముందే ఒట్టి చేత్తో స్టంప్స్ని డిస్టర్బ్ చేయకూడదు. అలా చేస్తే ఆ బాల్ను నో బాల్గా ప్రకటిస్తారు. ఇక వికెట్ కీపర్ బాల్ని ఇప్పుడు స్టంప్స్ ముందు గ్యాదర్ చేయకూడదు, తన చేతులను స్టంప్స్ వెనకాల పెట్టి మాత్రమే బాల్ను పట్టుకోవాలి. అలా కాకుండా స్టంప్స్ ముందుకు తన చేతులను పెట్టి బాల్ని గ్యాదర్ చేస్తే దాన్ని కూడా నో బాల్గానే సిగ్నల్ చేస్తారు. అయితే బాల్ అనేది బ్యాట్స్మెన్ బాడీ లేదా బ్యాట్కి తగిలి కింద పడిపోయిన తర్వాత మాత్రం వికెట్ కీపర్ స్టంప్స్ ముందుకు వచ్చి బాల్ని కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే బ్యాట్స్మెన్ క్రీజ్లో లేకపోతే స్టంప్ అవుట్ కూడా చేయవచ్చు. లా నెంబర్ 28, ద ఫీల్డర్. ఫీల్డింగ్ టీంలో ఒక వికెట్ కీపర్ తప్ప మరే ఇతర ఫీల్డర్ కూడా గ్లౌస్ లేదా గార్డ్స్ ధరించడానికి అనుమతించరు. అయితే ఫీల్డర్స్ తమ చేతి వేళ్లకు అంపైర్ అనుమతితో బ్యాండేజెస్ ధరించవచ్చు. అలాగే బ్యాట్స్మెన్కు బాగా దగ్గరగా ఫీల్డింగ్ చేసే ఫీల్డర్స్ కూడా వికెట్ కీపర్లానే సేఫ్ గార్డ్స్ ధరించవచ్చు. ఇక ఈ ఫీల్డర్ అనేవాడు బౌండరీస్ మరియు రన్స్ నాపేందుకు ఫీల్డింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఫీల్డింగ్ అనేది తన చేతులతో లేదా బాడీతో మాత్రమే చేయాలి. అలా కాకుండా తను పెట్టుకున్న క్యాప్తోనో లేదా ఇంకేదైనా ఎక్స్టర్నల్ థింగ్తోనో బాల్ను ఉద్దేశపూర్వకంగా ఆపితే బ్యాటింగ్ టీంకు 5 రన్స్ని పెనాల్టీ రన్స్గా అవాట్ చేస్తారు. అలాగే బ్యాట్స్మెన్ కొట్టిన బాల్ లేదా మిస్ చేసిన బాల్ వికెట్ కీపర్ తన వెనకాల గ్రౌండ్ మీద పెట్టుకున్న హెల్మెట్కి తగిలిన 5 రన్స్ అనేవి పెనాల్టీగా ఇస్తారు. ఇక ఫీల్డర్స్ ఉద్దేశపూర్వకంగా ఇల్లీగల్ ఫీల్డింగ్ లేదా ఫేక్ ఫీల్డింగ్ చేసి బ్యాట్స్మెన్ రన్నింగ్కి ఎలాంటి ఆటంకం కలిగించినా బ్యాటింగ్ టీంకు 5 పెనాల్టీ రన్స్ అవాట్ చేస్తారు.
సో ఫేక్ ఫీల్డింగ్ అంటే ఫీల్డర్ చేతిలో బాల్ లేకపోయినా ఉన్నట్టు త్రో చేసి బ్యాట్స్మెన్ కన్ఫ్యూజ్ చేయడం. అయితే బ్యాట్స్మెన్ మూమెంట్కు అది ఎలాంటి ఆటంకం కలిగించకుండా అలాగే ఫీల్డింగ్ టీంకు ఎలాంటి ఉపయోగం కలిగించని ఫేక్ ఫీల్డింగ్ చేస్తే పర్వాలేదు. సో ఈ వీడియోలో సంగక్కర బాల్ తన దగ్గరికి రాకపోయినా గ్యాదర్ చేసి స్టంప్స్ని కొట్టిన ట్యాక్ చేశాడు. సో దీనివల్ల బ్యాట్స్మెన్ అయితే ఫాస్ట్గా పరిగెత్తి డైవ్ చేశాడు తప్ప తన డైరెక్షన్ రివర్స్ చేసుకోలేదు. అలాగే సంగక్కర చేసిన ఈ పని వల్ల తన టీంకి ఎలాంటి ఉపయోగం కూడా కలగలేదు. సో ఇదైతే ఇల్లీగల్ ఫీల్డింగ్ కిందకు రాదు. బ్యాట్స్మెన్ తన డైరెక్షన్ను మార్చుకుంటేనే అది ఇల్లీగల్ ఫీల్డింగ్ అవుతుంది. లా నెంబర్ 29, ద వికెట్ ఈజ్ డౌన్. ఈ లా ప్రకారం వికెట్ యొక్క స్టంప్స్ పైన ఉండే రెండు బెల్ట్స్లో ఏదో ఒకటి కింద పడితేనే బ్యాట్స్మెన్ అవుట్ అయినట్టు ప్రకటిస్తారు. అండ్ ఈ వికెట్ కింద పడడం అనేది చాలా రకాలుగా జరుగుతుంది. బౌలర్ బాల్ వేసాక అది స్టంప్స్కి తగిలినప్పుడు ఈ వికెట్ కింద పడుతుంది. అలాగే స్టంప్స్కు బ్యాట్స్మెన్ బ్యాట్ తగిలినా లేదా అతని బాడీ తగిలినా ఈ వికెట్ అనేది డౌన్ అవుతుంది. అలాగే ఫీల్డర్ రన్అట్ చేసినప్పుడు కూడా ఈ వికెట్ అనేది డౌన్ అవుతుంది. అయితే పైన చెప్పుకునే అన్ని కేసుల్లో కూడా స్టంప్స్ పైన ఉన్న బెల్ట్స్ ఖచ్చితంగా కింద పడాలి. అలా కాకుండా జస్ట్ స్టంప్స్ పైన ఉన్న గ్రూస్లోనే బెల్ట్స్ కదిలి కింద పడకపోతే అంపైర్ దాన్ని నాట్అవుట్గా ప్రకటిస్తాడు. ఇక రన్అట్ లేదా స్టంప్ అవుట్ చేసినప్పుడు బెల్ట్ స్టంప్స్ మీద ఉన్న గ్రూస్ నుండి బయటకు వచ్చిన తర్వాతే రెండు అవుట్లు యాక్టివేట్ అవుతాయి. ఇక ఒక ఫీల్డర్ రన్అట్ చేసినప్పుడు వికెట్ని పడగొట్టే టైంకి అతని చేతిలో ఖచ్చితంగా బాల్ ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే వికెట్ డౌన్ అయినట్టు కన్సిడర్ చేయరు. ఒకవేళ రన్అట్ చేసేసరికి బెల్ట్స్ ఆల్రెడీ కింద పడిపోయి ఉంటే అప్పుడు ఫీల్డర్ తన బాల్ పట్టుకున్న చేతితో స్టంప్ను గ్రౌండ్ నుండి బయటికి తీస్తేనే వికెట్ పడినట్టు కన్సిడర్ చేస్తారు. లా నెంబర్ 30, బ్యాట్స్మెన్ అవుట్ ఆఫ్ హిస్ గ్రౌండ్. ఈ లా అనేది రన్అట్ మరియు స్టంప్ అవుట్ కోసం రూపొందించారు. సో ఇలా ప్రకారం ఫీల్డింగ్ టీంలో ఎవరైనా ఫీల్డర్ వికెట్ పడగొట్టేసరికి బ్యాట్స్మెన్ లేదా అతని బాడీలో ఏదైనా పాట్ పాపింగ్ క్రీజ్ లోపల ఖచ్చితంగా ల్యాండ్ అయి ఉండాలి. ఈవెన్ ఆ వైట్ లైన్ మీద ఉన్నా సరే అవుట్గానే ప్రకటిస్తారు. సో రన్అట్ లేదా స్టంప్ అవుట్ చేసేసరికి బ్యాట్స్మెన్ లేదా అతని బాడీకి సంబంధించిన ఏదో ఒక పాట్ ఖచ్చితంగా ఆ లైన్ లోపల నేల మీద పెట్టి ఉండాలి. అలా కాకుండా క్రీజ్ లోపల గాల్లో ఉన్నా సరే దాన్ని అవుట్గానే ప్రకటిస్తారు. అయితే స్టంప్ అవుట్ చేసినప్పుడు బ్యాట్స్మెన్ తన రెండు పాదాలను కూడా క్రీజ్ లోపలే ఉంచి గాల్లో ఎగిరితే మాత్రం దాన్ని నాట్అవుట్గా సిగ్నల్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ బ్యాట్స్మెన్ తన రెండు పాదాలను క్రీజ్ లోపలే ఉంచి జంప్ చేశాడు, కానీ క్రీజ్ బయట ఒక పాదం పెట్టి క్రీజ్ లోపల మరో పాదం ఉంచి జంప్ చేయలేదు. ఇక రన్అట్ సమయంలో బ్యాట్స్మెన్ తన బ్యాట్ లేదా బాడీను ఒకసారి గ్రౌండ్ చేశాక వికెట్ పడగొట్టే సమయానికి గాల్లో ఉన్నా పర్లేదు. అయితే బ్యాట్స్మెన్ ఫీల్డర్ వికెట్ను పడగొట్టకముందు తన బ్యాట్ను పాపింగ్ క్రీజ్ లోపల ఒక్కసారైనా గ్రౌండ్ చేసి ఉండాలి, అప్పుడు మాత్రమే అంపైర్ నాట్అవుట్ ఇస్తారు. ఇక బ్యాట్స్మెన్ వికెట్ల మధ్య పరిగెత్తినప్పుడు వాళ్ళు ఏ బౌలింగ్ అని క్రీజ్ దగ్గరికి దగ్గరగా ఉంటే అది వాళ్ళ ఓన్ క్రీజ్ అవుతుంది. లా నెంబర్ 31, అపీల్స్. బ్యాట్స్మెన్ ఎలా అవుట్ అయినా కానీ ఫీల్డర్స్ లేదా బౌలర్ అపీల్ చేస్తేనే అంపైర్ అవుట్ ఇస్తాడు. అయితే బ్యాట్స్మెన్ అవుట్ అయ్యా అని తనంతటా తాను క్రీజ్ వదిలి వెళ్ళిపోతే మాత్రం ఫీల్డర్స్ అపీల్ చేయకపోయినా సరే అది అవుట్గా నిర్ధారిస్తారు. సో బ్యాట్స్మెన్ బౌల్డ్ అండ్ క్యాచ్ అవుట్గా వెనుతిరిగినప్పుడు ఇలాంటిది ఎక్కువగా చూస్తాం. ఇక అపీల్ చేయడం కోసం ఫీల్డర్లు హౌ ఇస్ దట్ అనే అంపైర్ని అడగాలి, అప్పుడు మాత్రమే అంపైర్ రెస్పాండ్ అవుతాడు. లేదంటే బ్యాట్స్మెన్ అవుట్ అయినా సరే అంపైర్ ఏం సిగ్నల్ చేయకుండా అలానే ఉండిపోతాడు. అండ్ ఫీల్డర్స్ ఈ అప్పులను నెక్స్ట్ బాల్ కోసం బౌలర్ రెడీ అయ్యేలోపు చేయాలి. ఇక ఫీల్డింగ్ టీం కావాలనుకుంటే అప్పులను నెక్స్ట్ బాల్ స్టార్ట్ చేసేలోపు వెనక్కి తీసుకోవచ్చు. అండ్ అలా చేస్తే అవుట్ అయ్యి వెళ్ళిపోయిన బ్యాట్స్మెన్ కూడా అంపైర్ వెనక్కి పిలుస్తాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ధోనీకు స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డు తెచ్చిపెట్టిన ఇయాన్ బెల్ రన్అట్ వివాదం. ఇక బ్యాట్స్మెన్ నో బాల్ లేదా డెడ్ బాల్కు తను అవుట్ ఏమోనని అపార్థం చేసుకుని వెళ్ళిపోయినా అంపైర్ వెనక్కి పిలుస్తారు. అలాగే ఎవరైనా ఫీల్డర్ క్యాచ్ డ్రాప్ చేసినప్పుడు అది బ్యాట్స్మెన్కు క్లియర్గా తెలియక తను అవుట్ ఏమో అని పిలవడానికి వెళ్ళిపోయినప్పుడు అతన్ని రన్అట్ చేసిన కౌంట్లోకి తీసుకోరు. ఎందుకంటే బ్యాట్స్మెన్ ఫీల్డర్ క్యాచ్ కంప్లీట్ చేశాడు, సో బాల్ డెడ్ అవుతుందని తను తాను అవుట్ అనుకుని అపార్థం చేసుకుని క్రీజును వదిలాడు తప్ప రన్ కోసం ట్రై చేయలేదు. ఒకవేళ రన్ కోసం ట్రై చేస్తే మాత్రం అది అవుట్గానే ప్రకటిస్తారు. లా నెంబర్ 32, బౌల్డ్. ఈ లా ప్రకారం బౌలర్ వేసిన బాల్ వెళ్ళి వికెట్కు తగిలి బెల్ట్స్ కింద పడితే ఆ బ్యాట్స్మెన్ అవుట్గా ప్రకటిస్తారు. అయితే దీనికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. బాల్ అనేది నేరుగా వెళ్ళి స్టంప్స్కి తగలకుండా బ్యాట్స్మెన్ బ్యాట్ లేదా బాడీలో ఏదో ఒక పాటుకు టచ్ అయ్యి ఆ తర్వాత స్టంప్స్కి తగిలిన దాన్ని అవుట్గానే సిగ్నల్ చేస్తారు. జనరల్గా మనం దీనే సెల్ఫ్ అవుట్ అంటాం. అయితే బాల్ బ్యాట్స్మెన్ కాకుండా వేరే ఫీల్డర్కో లేదా వికెట్ కీపర్కో టచ్ అయ్యి ఆ తర్వాత స్టంప్స్ని పడగొడితే దాన్ని నాట్అవుట్గా సిగ్నల్ చేస్తారు. లా నెంబర్ 33, కాట్. ఈ లా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. బ్యాట్స్మెన్ బాల్ హిట్ చేసిన తర్వాత ఫీల్డింగ్ టీంలో ఎవరో ఒకరు ఆ బాల్ని కింద బౌన్స్ అవ్వకుండా పట్టుకుంటే దాన్ని క్యాచ్ అవుట్ అంటాం. అయితే ఇది అందరికీ తెలిసిందే, కానీ ఈ క్యాచ్ అవుట్లో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఫీల్డర్ బ్యాట్స్మెన్ ఇచ్చిన క్యాచ్ను ఉద్దేశపూర్వకంగా తన దగ్గరున్న క్యాప్తోనో హ్యాండ్ కర్చీఫ్తోనో లేదా తన దగ్గరున్న ఇంకేదైనా వస్తువుతోనో క్యాచ్ పట్టినా లేదా బాల్ నాపినా కూడా దాన్ని నాట్అవుట్గా ప్రకటించడమే కాకుండా బ్యాటింగ్ టీంకు 5 రన్స్ని పెనాల్టీగా ఇస్తారు. అయితే ఫీల్డర్ బ్యాట్స్మెన్ ఇచ్చిన క్యాచ్ని ఇంటెన్షనల్గా కాకుండా ఆ మూమెంట్లోనే బాల్ వెళ్ళి ఫీల్డర్ హెల్మెట్లోనో లేదా ఏదైనా బాడీ ప్యాట్లోనో కింద పడకుండా స్ట్రక్ అయిపోతే దాన్ని అవుట్గా ప్రకటిస్తారు. ఇది ఎక్కువగా మనం వికెట్ కీపర్ మరియు షార్ట్ పొజిషన్లో ఫీల్డింగ్ చేసే ఫీల్డర్స్ దగ్గర చూడవచ్చు. ఇక బ్యాట్స్మెన్ కొట్టిన బాల్ కింద పడకుండా ఫీల్డర్స్లో ఎవరు ఒకరు తగిలి ఆ తర్వాత మరో ఫీల్డర్ క్యాచ్ పట్టుకుంటే దాన్ని అవుట్గా ప్రకటిస్తారు. ఈవెన్ బాల్ అంపైర్కి తగిలి ఫీల్డర్ క్యాచ్ పట్టుకున్నా కానీ అది అవుట్గానే ప్రకటిస్తారు. ఇక ఫీల్డర్ క్యాచ్ పట్టినప్పుడు తన బాడీలో ఏదో ఒక పాట్ ఖచ్చితంగా బాల్ కింద ఉండాలి. ముఖ్యంగా లో క్యాచెస్ పట్టినప్పుడు ఫీల్డర్స్ చేతి వెళ్ళనేవి ఖచ్చితంగా బాల్ కింద ఉండాలి, అప్పుడు మాత్రమే దాన్ని ఫెయిర్ క్యాచ్గా కన్సిడర్ చేస్తారు.
ఇక ఒక ఫీల్డర్ బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ పట్టినప్పుడు అతను ఫస్ట్ జంప్ చేసే పాయింట్ ఖచ్చితంగా ఇన్సైడ్ బౌండరీ లోపలే ఉండాలి. అలాగే జంప్ చేసిన ఫీల్డర్ క్యాచ్ ఫినిష్ చేసినప్పుడు కూడా ఇన్సైడ్ బౌండరీ లోపు వచ్చి క్యాచ్ని కంప్లీట్ చేయాలి. ఈ మధ్యలో అతను బౌండరీ లోపలికి వెళ్తే బాల్ని ఖచ్చితంగా ఎయిర్లో ఉంచాలి. అలా కాకుండా బౌండరీ లోపలికి వెళ్ళి జంప్ చేసినా లేదా బౌండరీ రోప్పై నుంచిన జంప్ చేసినా దాన్ని నాట్అవుట్గా సిగ్నల్ చేస్తారు. ఇక బాల్ అనేది ముందు బ్యాట్స్మెన్ బ్యాట్కి తగిలి అతని బాడీకి తగిలినా లేదా ముందు బ్యాట్స్మెన్ బాడీకి తగిలిన తర్వాత బ్యాట్కి తగిలినా ఆ బాల్ని కనుక ఫీల్డర్ క్యాచ్ పడితే దాన్ని అవుట్గా సిగ్నల్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే బాల్ బ్యాట్స్మెన్ బ్యాట్కి టచ్ అయితే సరిపోతుంది. అది ముందైనా కావచ్చు వెనకైనా కావచ్చు. అయితే చాలామంది బాల్ ముందు బ్యాట్స్మెన్ బాడీకి టచ్ అయ్యి ఆ తర్వాత బ్యాట్కి తగిలి క్యాచ్ పడితే దాన్ని నాట్అవుట్ అనుకుంటారు. బట్ అది రాంగ్. బాల్ ఎప్పుడైనా సరే బ్యాట్స్మెన్ బ్యాట్కి టచ్ అయితే చాలు, దాన్ని క్యాచ్ అవుట్గా పరిగణిస్తారు. లా నెంబర్ 34, హిట్టింగ్ ద బాల్ ట్వైస్. బౌలర్ వేసిన బాల్ను బ్యాట్స్మెన్ ఇంటెన్షనల్గా 2 సార్లు కొడితే అతను అవుట్గా ప్రకటిస్తారు. అయితే ఇందులో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. బాల్ బ్యాట్స్మెన్ కొట్టిన తర్వాత అది వికెట్ల వైపు వెళ్తుంటే దాన్ని అతను బ్యాట్తోనో లేదా కాల్తోనో ఆపచ్చు. ఈవెన్ తన బాడీని కూడా అడ్డుపెట్టి తన వికెట్ని డిఫెండ్ చేసుకోవచ్చు, కానీ చేత్తో మాత్రం అసలు ఆపకూడదు. అలాగే దగ్గరలో ఉన్న ఫీల్డర్స్ ఎవరైనా క్యాచ్ పడడానికి ట్రై చేస్తుంటే బ్యాట్స్మెన్ బాల్ను తన బ్యాట్తోనో లేదా బాడీతోనో ఆపకూడదు. అలా చేస్తే అంపైర్ బ్యాట్స్మెన్ అవుట్గా సిగ్నల్ చేస్తారు. ఇక బ్యాట్స్మెన్ బాల్ను కొట్టిన తర్వాత అది ఆటోమేటిక్గా బౌన్స్ అయ్యి 2వ సారి బ్యాట్ని టచ్ చేసినా పర్వాలేదు. అలాగే ఒక బాల్కి యాక్షన్ మొత్తం కంప్లీట్ అయ్యాక రెస్ట్లో ఉన్న బాల్ను ఫీల్డింగ్ టీంలో ఎవరైనా అడిగితే అప్పుడు బ్యాట్స్మెన్ చేత్తో లేదా బ్యాట్తో కొట్టి ఫీల్డర్స్కి అందించవచ్చు. ఫీల్డర్స్ అడిగితేనే ఇలా చెయ్యాలి. అలా కాకుండా వాళ్ళు బాల్ దగ్గరికి రీచ్ అయ్యేలోపే బ్యాట్స్మెన్ ఇలా చేస్తే మాత్రం ఫీల్డింగ్ టీం ఎంపైర్కి అప్పీల్ చేయవచ్చు. అప్పుడు ఎంపైర్ బ్యాట్స్మెన్ అవుట్గా ప్రకటిస్తాడు. లా నెంబర్ 35, హిట్ వికెట్. ఒక బ్యాట్స్మెన్ షాట్ ఆడుతున్నప్పుడు తన బాడీలో ఏ పాట్ అయినా కానీ లేదా బ్యాట్ అయినా సరే వెళ్ళి వికెట్లకు తగిలి బేల్స్ కింద పడితే దాన్ని హిట్ వికెట్గా కన్సిడర్ చేసి బ్యాట్స్మెన్ అవుట్గా ప్రకటిస్తారు. అలాగే షాట్ ఆడినప్పుడు బ్యాట్స్మెన్ పెట్టుకున్న సేఫ్టీ గార్డ్ అంటే హెల్మెట్, గ్లౌస్ లేదా ఇంకేదైనా సరే వెళ్ళి వికెట్లు తగిలితే దాన్ని కూడా అవుట్గానే సిగ్నల్ చేస్తారు. అయితే ఇదంతా షాట్ ఆడే క్రమంలో జరిగితేనే హిట్ వికెట్గా కన్సిడర్ చేస్తారు. సో బౌలర్ బాల్ వేసాక బ్యాట్స్మెన్ షాట్ ఆడడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి షాట్ను ఫినిష్ చేసి రన్ కోసం అటెంప్ట్ చేసే టైం వరకు స్టంప్స్కి తగలకూడదు. లా నెంబర్ 36, లెగ్ బిఫోర్ వికెట్. ఒక బ్యాట్స్మెన్ తన వికెట్ను బ్యాట్తో కాకుండా తన బాడీతో డిఫెండ్ చేసుకుంటే ఫీల్డింగ్ టీం ఈ ఎల్బీడబ్ల్యూ అవుట్ కోసం అప్పీల్ చేసుకోవచ్చు. అయితే ఈ ఎల్బీడబ్ల్యూ రూల్లో ముఖ్యంగా 5 స్టెప్స్ ఉంటాయి. నెంబర్ 1, బౌలర్ వేసిన బాల్ నో బాల్ అయి ఉండకూడదు. నెంబర్ 2, బాల్ బ్యాట్స్మెన్ బాడీని టచ్ చేసే ముందు బ్యాట్ని అసలు టచ్ అయి ఉండకూడదు. అయితే ముందు బ్యాట్స్మెన్ బాడీని టచ్ చేసి ఆ తర్వాత బ్యాట్ని టచ్ చేసినా పర్వాలేదు. అయితే అందరికీ మైండ్లో తిరిగే డౌట్, ఎల్బీడబ్ల్యూ అంటే బాల్ వెళ్ళి బ్యాట్స్మెన్ కాళ్ళకి తగిలితే అవుట్ ఇస్తారా అని. అలా ఏమి ఉండదు. బ్యాట్స్మెన్ బ్యాట్కి తప్ప బాడీలో ఏ పార్ట్కి తగిలినా కూడా ఫీల్డర్స్ అయితే ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేసుకోవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, బ్యాట్స్మెన్ ఒక స్పిన్ బాల్లోని స్వీప్ షాట్ ఆడినప్పుడు బాల్ మిస్ అయితే అది వెళ్ళి అతను పొట్టకు తగులుతుంది. సో అప్పుడు కూడా ఫీల్డింగ్ టీం అనేది ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేసుకోవచ్చు. ఒకవేళ బాల్ అనేది ఒకే టైంలో బ్యాట్స్మెన్ ప్యాడ్తో పాటు బ్యాట్కి టచ్ అయితే అది ముందుగా బ్యాట్స్మెన్ యొక్క బ్యాట్కి టచ్ అయినట్టు కన్సిడర్ చేయాలి. నెంబర్ 3, బాల్ పిచ్చింగ్ అనేది స్టంప్స్ లైన్లోనే ఉండాలి లేదా బ్యాట్స్మెన్ ఆఫ్ సైడ్ అయినా ఉండాలి. అలా కాకుండా బ్యాట్స్మెన్కి లెగ్ సైడ్ ఉన్న ఏరియాలో బాల్ కనుక పిచ్ అయితే అది ఎండ్ ఆఫ్ ది డే రివ్యూలో బాల్ వెళ్ళి వికెట్లకు తగిలినా లేదా తగలకపోయినా అంపైర్ నాట్అవుట్ ఇస్తారు. నెంబర్ 4, బాల్ బ్యాట్స్మెన్ బాడీని తాకే ఇంపాక్ట్ ఖచ్చితంగా స్టంప్స్ లైన్లో ఉండాలి. అయితే బ్యాట్స్మెన్ ఆ బాల్కు షార్ట్ ఆఫర్ చేయకపోతే ఇంపాక్ట్ అవుట్ సైడ్ ఉన్నా సరే అంపైర్ దాన్ని అవుట్గా ఇస్తారు. నెంబర్ 5, బాల్ బ్యాట్స్మెన్ బాడీని టచ్ చేసిన తర్వాత దాని ప్రొజెక్షన్ వికెట్లను తగిలేలా ఉంటేనే అంపైర్ అవుట్ ఇస్తారు. సో ఆల్రెడీ నేను ఈ పిచ్చింగ్, ఇంపాక్ట్ మరియు వికెట్ సిట్టింగ్ మీద క్లియర్గా ఒక వీడియో చేశాను. సో మీరు కనుక ఈ వీడియోని ఒకసారి చూస్తే ఖచ్చితంగా ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. లా నెంబర్ 37, అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్. ఈ డిస్మిసల్ గురించి పెద్దగా ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ లా ప్రకారం బ్యాట్స్మెన్ ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్ టీం చేసే డిస్మిసల్ అటెంప్ట్స్కి అడ్డు వస్తే ఆ బ్యాట్స్మెన్ అంపైర్ అవుట్గా ప్రకటిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాట్స్మెన్ బాల్ కొట్టిన తర్వాత అది ఫీల్డర్స్ పట్టుకుంటున్నప్పుడు కాల్తో తనడం, సింగిల్ తీస్తూ సరైన రీజన్ లేకుండా తన రన్నింగ్ డైరెక్షన్ను మార్చుకుని ఫీల్డర్ రన్అట్ కోసం త్రో చేసే బాల్కి అడ్డు రావడం, అలాగే ఫీల్డర్ రన్అట్ అటెంప్ట్ చేసినప్పుడు బాల్ని ఆపడానికి చేతులు అడ్డు పెట్టడం వంటి పనులు చేస్తే బ్యాట్స్మెన్ అవుట్గా ప్రకటిస్తారు. అలాగే నాన్ స్ట్రైక్ రెండ్లో ఉన్న బ్యాట్స్మెన్ కూడా బౌలర్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కావాలని అడ్డుపడితే ఈ అవుట్ కోసం అంపైర్కి అయితే వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు. ఇక ఈ టైప్ ఆఫ్ అవుట్ విషయంలో మనం ఎన్ని రూల్స్ చెప్పుకున్నా కానీ గ్రౌండ్లో జరిగిన సంఘటన ఆధారంగానే అంపైర్ తన ఫైనల్ నిర్ణయాన్ని చెప్తారు. లా నెంబర్ 38, రన్అట్. జనరల్గా రన్అట్ ఎలా చేస్తారో మన అందరికీ తెలుసు. ఇక రన్అట్ చేసినప్పుడు బ్యాట్స్మెన్ ఒకసారి క్రాస్ అయితే ఎవరైతే రన్అట్ చేసిన ఎండ్కు దగ్గరగా ఉంటారో ఆ బ్యాట్స్మెన్ మాత్రం అవుట్ అవుతాడు. ఒకవేళ ఇద్దరు బ్యాట్స్మెన్ ఒకే ఎండ్ వైపుకి వస్తే ముందు ఎవరు క్రీజ్ లోపల బ్యాట్ పెట్టారనేది చెక్ చేసి ఫైనల్ డిసిషన్ చెప్తారు. ఇక నార్మల్ రన్అటే కాకుండా నాన్ స్ట్రైక్ గ్రౌండ్లో కూడా బ్యాట్స్మెన్ రన్అట్ అవుతాడు. అది ఎలా అంటే, బ్యాట్స్మెన్ బాల్ను డౌన్ ది గ్రౌండ్ కొట్టాక ఆ బాల్ బౌలర్కి టచ్ అయ్యి నాన్ స్ట్రైక్ గ్రౌండ్లో ఉన్న స్టంప్స్కి తగిలినప్పుడు ఒకవేళ బ్యాట్స్మెన్ కనుక క్రీజ్లో లేకపోతే అతను అవుట్గా సిగ్నల్ చేస్తారు. ఇక ఇదే కాకుండా నాన్ స్ట్రైక్ గ్రౌండ్లో మన్కడింగ్ అనే రన్అట్ కూడా ఉంది. దీని ప్రకారం బౌలర్ బాల్ వేయకముందే బ్యాట్స్మెన్ క్రీజ్ వదిలి బయటకు వెళ్తే బౌలర్ తన బౌలింగ్ ఆపేసి మరీ బ్యాట్స్మెన్ రన్అట్ చేయవచ్చు. బట్ ఇలాంటి రన్అట్ చేసినప్పుడు బాల్ను కౌంట్ చేయరు. లా నెంబర్ 39, స్టంప్డ్.
ఈ టైప్ ఆఫ్ అవుట్ గురించి అందరికీ తెలిసిందే. ఇలా ప్రకారం బ్యాట్స్మెన్ షాట్ ఆడేందుకు తన ఎండ్లో ఉన్న పాపింగ్ క్రీజ్ను వదిలి బయటికి వస్తే వికెట్ కీపర్ అతన్ని స్టంప్అవుట్ చేయవచ్చు. అండ్ ఫీల్డింగ్ టీంలో ఒక వికెట్ కీపర్ మాత్రమే బ్యాట్స్మెన్ని స్టంప్అవుట్ చేయగలడు. ఒకవేళ స్లిప్ ఫీల్డర్స్ ఎవరైనా ఇలా చేస్తే అది రన్అవుట్లోకి వెళ్తుంది. ఇక కీపర్ తన చేతులతోనే కాకుండా బాడీలో ఏ పాట్కైనా సరే బాల్ తగిలి రీబౌండ్ లేదా స్టంప్స్కి తగిలిన దాన్ని స్టంప్అవుట్గానే పరిగణిస్తారు. అండ్ మనం ఆల్రెడీ ఈ స్టంప్అవుట్కి సంబంధించిన కొన్ని రూల్స్ లా నెంబర్ 27 మరియు లా నెంబర్ 30లో చెప్పుకున్నాం. డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి ఆ రెండు లాస్ను ఇంకోసారి చూడండి. లా నెంబర్ 40 టైమ్ డౌట్. ఇలా ప్రకారం ఒక బ్యాట్స్మెన్ అవుట్ అయిన తర్వాత మరో బ్యాట్స్మెన్ 3 నిమిషాలలోపు క్రీజ్లోకి చేరుకోవాలి. అలా రాకపోతే ఆ బ్యాట్స్మెన్ అవుట్గా ప్రకటిస్తారు. అండ్ దీనివల్లే నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ ఇప్పుడు కూడా ప్యాడ్స్, గ్లౌస్ మరియు హెల్మెట్ లాంటివి ముందుగా రెడీగా పెట్టుకుని డ్రెస్సింగ్ రూమ్లో కూర్చుంటాడు. అయితే T20 క్రికెట్లో ఈ టైం 90 సెకండ్లు మాత్రమే ఉంటుంది. అందుకే ఆ ఫార్మాట్లో టీం మొత్తం డ్రెస్సింగ్ రూమ్లో కాకుండా బౌండరీ బయట డగౌట్లో కూర్చుంటారు. లా నెంబర్ 41 అన్ఫైర్ ప్లే. ఇలా ప్రకారం ఆటగాళ్ళు ఎవరైనా రూల్స్కి విరుద్ధంగా గేమ్ ఆడితే వాళ్ళపై యాక్షన్ తీసుకుంటారు. కొన్నిసార్లు అయితే అపోనెంట్ టీంకు 5 రన్స్ని పెనాల్టీగా కూడా అవాట్ చేస్తారు. సో బాల్ని డ్యామేజ్ చేయడం, రాంగ్ యాక్షన్తో బౌలింగ్ చేయడం, పిచ్ మీద ఉండే డేంజర్ ఏరియాలో రన్నింగ్ చేయడం, ఫేక్ ఫీల్డింగ్ చేయడం, బౌలర్ రన్అప్ స్టార్ట్ చేశాక ఫీల్డర్స్ కావాలని పొజిషన్ మారడం అండ్ కావాలని టైం వేస్ట్ చేయడం వంటి పనులు చేస్తే ప్లేయర్స్ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు. ఒక్కసారి అయితే ఐసీసీ 2-3 మ్యాచ్లు నిషేధం కూడా విధిస్తుంది. సో ప్లేయర్స్ అంతా అన్ని రూల్స్ను పాటిస్తూ వాళ్ళ లిమిట్స్లోనే గేమ్ ఆడాలి. లా నెంబర్ 42 ప్లేయర్స్ కండక్ట్. మైదానంలో ఆటగాళ్ళ యొక్క బిహేవియర్ను ప్లేయర్స్ కండక్ట్ అంటారు. సో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎవరైనా ఆటగాడు తప్పుగా బిహేవ్ చేస్తే అతనికి మ్యాచ్ తర్వాత ఫైన్ విధిస్తారు. ఒకవేళ ప్లేయర్స్ గ్రౌండ్లో మర్యాదగా బిహేవ్ చేస్తే వెంటనే ఫీల్డ్ నుండి బయటకు కూడా పంపేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఫుట్బాల్ ఎలా అయితే ప్లేయర్కు రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపిస్తారో సేమ్ అలానే చేస్తారు. బట్ ఇక్కడ కార్డ్స్ ఏమి ఉండవు అంతే. సో ప్లేయర్లు ఇప్పుడు కూడా రాంగ్గా బిహేవ్ చేయకూడదు. అంటే అంపైర్ నిర్ణయాలను తప్పుపట్టి వాళ్ళని తిట్టడం లేదా అంపైర్ మీదకు కోపంగా వెళ్ళడం వంటి పనులు చేయకూడదు. అలాగే మరీ ఓవర్గా అప్పీల్ చేసినా అంపైర్ని డిస్రెస్పెక్ట్ చేసినట్టు. సో మనం గల్లీ క్రికెట్లో అంపైర్ మీద ఎగిరినట్టు ఇంటర్నేషనల్ క్రికెట్లో అంపైర్ మీద ఎగరకూడదు. ఎందుకంటే అంపైర్ ఈజ్ ద బాస్, అతను ఏం చెప్తే అదే ఫైనల్. సో క్రికెట్ రావాలనుకునే వాళ్ళు ఇప్పటి నుండే అంపైర్కి రెస్పెక్ట్ ఇస్తూ గేమ్ ఆడండి. ఇక ఇవే కాకుండా మైదానంలో ప్లేయర్స్ కొట్టుకున్నా, తిట్టుకున్నా లేదా ఒకరినొకరిని దూషించుకున్నా వాళ్ళపై సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. అండ్ ఈ యాక్షన్ తీసుకోవడం అనేది 4 లెవెల్స్లో ఉంటుంది. ప్లేయర్ యొక్క యాక్షన్ తీవ్రతను బట్టి వాళ్ళకి ఏ లెవెల్లో శిక్ష వేయాలనేది డిసైడ్ చేస్తారు. సివి గైస్, క్రికెట్లో ఉన్న మొత్తం 42 లాస్. అండ్ ఈ వీడియో ద్వారా మీకు క్రికెట్పై ఉన్న చాలా సందేశాలకు ఆన్సర్ దొరికిందని ఆశిస్తున్నా. సో మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా క్రికెటర్స్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఈ లాస్ ఆఫ్ క్రికెట్ వీడియోని షేర్ చేసి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.